నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్లో కులాలుగా మతాలుగా విభజించబడి రకరకాల సర్వేలు వింటా ఉన్నాం మేధావులు ఎటువైపు ఉన్నారు సార్ మీ మేధావి వర్గం నేను మేధావర్గం అంటే ఆంధ్ర ఇంటెలెక్చువల్ స్వర్మ్ అయితే పుత్తూరు వెంకటేశ్వర పెట్టారు తెలంగాణ విద్యం అందరూ అంటున్నారు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు ప్రొఫెసర్లు అందరూ అందరూ కలిపి మాజీ వైస్ ఛాన్సలర్స్ అనేక మంది సంఘ సేవకులు అందరూ కలిసి ఉంది అది కాకుండా ప్రత్యేక హోదా విజయన హామీల సాధన సమితి మీద అయితే చెప్తారండి ఓకే రాష్ట్రం అంటే దాని ముందు ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే రెండు ఈ రాజకీయానికి బాగా పట్టించారు కుల పిచ్చి గజ్జి దీంతో పాటు ద్వేషం గజ్జి ఉండడం వరకు ఒక ప్రమాదకరం వాడు వాడు కోక్కుంటాడు ఇతరుల మీద వెళ్ళటం అనేది ద్వేషం అండి ఈ దరిద్రం దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ పట్టింది ఈ మిగతా చోట్ల కూడా ఉన్నా సరే ఈవెన్ తెలంగాణ ఉందండి అక్కడ ఫస్ట్ రాష్ట్రం తర్వాత అక్కడ పార్టీల అప్రేషన్స్ మతం తర్వాత కులం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా జరగానే అంటే అందరం అంటే రాజకీయ నాయకులు అంటించిన దౌర్భాగ్యం ఏంటంటే కులం ఈ రాజకీయ పార్టీలో ఒక నాయకుడు ఒక పార్టీలో ఉంటే నాయకుడు ఆ నాయకత్వం లేని కులం వాడిని కుల బహిష్కరణ చేసే విధంగా మాట్లాడు నువ్వు ఎందుకు మీ కులం నుండి స్వంతంగా మాట్లాడతావండి ఏ కులం అయినా సరే అంటే కుల పార్టీలుగా తయారైనాయని అడుగుతున్నాను ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక కులం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులం కళ్యాణ్ బాబు ఒక కులం ఉత్తర భారతీయ జనతా పార్టీగా వర్ణం ఆడ రాబోద ప్రాయణ బతికించేదట్లేదు ఈ పరిస్థితులు ఉంది ఆ దౌర్భాగ్యం రెండో దౌర్భాగ్యం బిఫోర్ కమింగ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పట్టిన దౌర్భాగ్యం గత రెండు వేల సంవత్సరాల చరిత్రలో ఆంధ్ర శాతకంలు కడ అశ్వారూడ్లు ఖడ్గాన్ ధరించి మన అమరావతి విజయవాడ పక్కన అమరావతి నుంచి బయలుదేరి అలాగే కోట్లింగాల తెలంగాణ నుంచి క్యాపిటల్ నుంచి బయలుదేరి గుజరాత్ని చేయించి వచ్చిన జాతి మగధం చేయించి వచ్చిన జాతి రెండు వేల సంవత్సరాల జాతి క్రీస్తు శాఖ అప్పటి నుంచి ఇప్పుడు చేస్తే ఇంత బానిసత్వం ఎప్పుడు చూడలేదు ఫ్యాక్ట్ చెప్తున్నా అండి ఇంత బానిసత్వం గుజరాతీ పాదశాల దగ్గర ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితులు ఎన్నికలు జరిగినాయి బానిసల మధ్య పోరాటం చేసినా వెళ్ళి గ్లాడియేటర్ సినిమాలో ఎవరు పోరాటం చేసినా వెళ్ళి గె గెలిచినాడు ఓడినాడు రాజుగారి కాళ్ళను ముద్దాడుతాడు ఇక్కడ పరిస్థితి ఇక ఇంకోటండి ఎన్నికలు జరిగినది కూడా ముగిస్తాను ఎన్నికలు జరిగింది రైతుల సమస్యల మీద భావితరాల కోసం హోదా విభజన హామీలు రాయతులు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ని కాపాడుకోవాలని కాదండి వీటి సైకో అని ఒకటి తిరుగుతాం వీటి శాడి నేను చెప్పిన తప్పేది మీరు ఖండించండి శాడిస్తుంది తిప్పాం వాళ్ళకి మూడు పిల్లలు అంటాం కాదు నాలుగో పిల్లలు దీని మీద అండి చర్చలు జరిగింది దీని మీద ఎన్నికలు జరిగింది మేనిఫెస్టోలో ఏది భారత బా అభివృద్ధి కోసం జరిగిందా లేదంటే మేము పథకాలు ఇస్తాం మేము జరిగిందా ఇది దౌర్భాగ్య స్థితికి చేర్చింది ఈ రాజకీయ నాయకులు మూడు విషయాలు చెప్పాను మీకు సరే అండి ఇప్పుడు ఓకే అండి రాజకీయ అవసరాలు వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ పదవుల కోసం పదవుల కోసం ఎన్నైనా చెప్పొచ్చు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు వాళ్ళు ఏ క్యాంపైన్ అయినా చేసుకోవచ్చు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఏదైనా ఏ పార్టీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా మరి మీ శాతం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇప్పటికి కూడా రాజధాని కరెక్ట్గా లేదు ముఖ్యంగా యువత ప్రతి పార్టీ ఆలోచించాల్సిందే ప్రతి పార్టీ యువత మీద యువతకు సంబంధించిన ఉపాధి హామీ ఎవరైనా ఇవ్వాలి నేను ప్రత్యేక హోదా హామీలకు ఏదైతే ఉన్నాను నేను రామకృష్ణ గారు శ్రీనివాస మధు గారు లేదా నరగవర్ రెడ్డి గారు ఇప్పుడు జేడి లక్ష్మణి గారు మేము తీసుకెళ్తాం ఉద్యమంలో రాష్ట్రం అంతా దేశం రెండు వేల పంతొమ్మిది తర్వాత అంత ముందు కంటే తీవ్రమైన ఉద్యమం చేశాం మీ వల్ల అది చూపే మీ మీడియా చూపించలేదంటే తొంభై ఐదు పర్సెంట్ నాట్ రెస్పాన్సిబుల్ బయటికి రాలేని రోజుల్లో రెండు వేల పంతొమ్మిది జూలై పదిహేను జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నలభై ఐదు రోజులు వేలాది మంది విద్యార్థులు కలెక్టరేట్స్ మొత్తం ఇచ్చే ఆశ్చర్యపోయిందరూ తొంభై తొమ్మిది శాతం మీటర్లో నేను ఫోటోలు రిలీజ్ చేస్తాను మీరు మీరు చేసుకోండి కరే సరే అది ఏమైనా సరే అండి అక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఎవరికాళ్ళు బూస్టు హార్లిక్స్ ఇచ్చుకోమనండి ఆంధ్రప్రదేశ్ యువత ఇవాళ్ళ ఇప్పటికీ వలస వెళ్ళే పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది నేను కొన్ని మిగతా నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చారు జూన్ ఎనిమిదో తారీఖున ప్రమాణ సేకరణ చేశారు జూన్ ఎనిమిదో తారీఖున ఆ రోజు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బేసిక్ ఎక్స్పోర్ట్స్ బీపీఓ బేసిక్ గా అక్కడ జనరేట్ అయినా ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్ల లోపు సాఫ్ట్వేర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మిగతా రంగాలు ఉన్న ప్రాజెక్టుల్లో చెప్తున్నా దాంట్లో కూడా ఎన్నో ఎన్నో చెప్తున్నాను సింపుల్ గా జనాలకు అర్థమైంది చెప్తున్నా ఒక దీంట్లో సాఫ్ట్వేర్ చెప్తున్నారు మిగతానే అప్లీస్ ఓకే రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖున దిగిపోయారు కొత్త ప్రభుత్వం వచ్చింది అప్పుడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా దానికి ఐదేళ్ళు పదివేళ్ళు పట్టవండి చెప్తున్నా అండర్ సెవెల్ హండ్రెడ్ కోర్ట్స్ పన్నెండు వందల కోట్ల లోపే బేసిక్ సాఫ్ట్వేర్ బీపీఓ నమ్మలే నిజమే ఉండొచ్చు తర్వాత నేను ఆయన ఆయన సైబరాబాద్ నిర్మించాను లేదా ఆయన తీసుకొచ్చాను చెప్పారు ప్రయత్నం జరిగింది ఎస్సీఎన్ నాడర్ గారు ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు తర్వాత టైం పట్టొచ్చు అన్నారు వేరే తర్వాత నేను పొడి చేస్తానని నాయకుడని ఈయన వచ్చారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చిపోయారు రాలేదండి ఇరవై మూడు నాటికి పక్కన ఆయన గౌరీనీలు కోడిగుడ్ల అమర్నాథ్ గారు కూడా ఉన్నారు వారందరూ కలిసి సాధించిన ఎక్స్పోర్ట్స్ రెండు వేల కోట్లు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ దానికి జీవం పోసి అక్కడ ఒక ప్రాణ ప్రతిష్ట చేస్తే దాని మిగతా నాయకులు బొగ్గా తీసుకెళ్లారు అన్న మూడు లక్షల కోట్ల రూపాయలకి ఇరవై నాలుగు నాటికి చేరుతుంది ఎక్స్పోర్ట్స్ నమ్మలే నిజమండి ఇది తొమ్మిది లక్షల పదిహేను వేల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి చేస్తా ఉన్నారు ఇండైరెక్ట్ గా మీరు ఆంధ్రప్రదేశ్ వేళ మీద ఎక్క పక్కనున్న వేరే రాష్ట్రంలో మూడున్నర లక్షల కోట్లు తమిళనాడులో ఆ పక్కన అడ్వాన్స్ ఉన్న దాంట్లో నాలుగున్నర లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది పక్కనున్న అటవీ రాష్ట్రం హేళం చేయబడిన ఒడిశాలో కూడా ఆంధ్రప్రదేశ్ కంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి దాటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్లో జరుగుతుంటే ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ఈ ఘనత వహించిన పది సంవత్సరాల పాలకులు వాళ్ళని అడగని ప్రశ్న మమ్మల్ని కాదు మేము నిలదీస్తా ఉన్నాం ఇది నేను అన్న ఇది గుండెలు నిలదీసి నేను అడుగుతున్నాయి వాళ్ళ వలసవాదుల కింద ముద్ర వేసుకుని పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎందుకు పరిస్థితులు ఎందుకు జరిగింది ఇది ముఖ్యమైన ఫస్ట్ నేను అన్న డెవలప్మెంట్ నేను లక్షల ఉద్యోగాలు పక్కన వస్తుంటే సిఐటల్ మీకు తెలుసా అమెరికాలో సిఐటల్ కానీ మీరు డలాస్ కాలిఫోర్నియా కానీ మీరు వెళ్తా ఉంటారు శానోసే మిగతా చోట్లకి ఢిల్లీ గురుగామం బెంగళూరు హైదరాబాద్ వెళ్ళండి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు వచ్చేది ఇండియన్స్ అందులో తెలుగు వాళ్ళు వచ్చేది తెలుగు వాళ్ళు కోస్తా రాయలసీమ వాళ్ళు కానీ కోస్తా రాయలసీమలో అడుగుపెట్టేది వాళ్ళ సొంత ప్రాంతాలు ఎందుకు జరిగింది సరైన ప్రణాళిక లేకపోవడం ప్రత్యేక హోదా విభజన హామీలు పట్టించుకోకుండా తొంగలో తొక్కేటి నాయకులందరూ కలిసి నూటి నూరు శాతం చెప్తున్నాను రెండోది రాజధాని ఎస్ ఒక రాజధాని కోరుతున్నాం ఖచ్చితంగా అమరావతి డెఫినెట్గా మంచి ప్రదేశం అండి వాళ్ళ మాడ్యూల్ బాగోలేదు ఇన్వాల్వ్ అన్న అన అనవసరం ఇది ఛాలెంజ్ చేస్తున్నాను కొంతమంది మాట్లాడుతున్నాను ఎన్ని ఎకరాలు అవసరం లేదని మళ్ళీ నేను ఎక్కువ ప్రశ్న లేదు రాయపూర్ అనేది ఇంత స్టేట్ దానికి ఇరవై వేల ఎకరాలు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ స్టేట్ చేస్తే అప్పుడు బీజేపీ నాయకులు ఎంత అది వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ గౌరవ హోంమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడుతున్నారు మాకేమో ఏంటి విషపు నీళ్లు ఏదంటే ఆ యమునా నదిలో విషపు నీళ్లు పార్టీ చాలామంది చనిపోతున్నారు తాగి ఆ నీళ్లు మొహాను కొట్టారు బితుకుబితుకుండా స్టేజ్ మీద ఉన్నారు కదా రైట్ సైడ్ స్టేజ్ మీద నేను మీరు వీడియోలు చూసుకోండి ప్రధానమంత్రి స్టేజ్ మోడీ గారు అందరూ కూర్చుంటున్నారు రైస్ స్టే స్టేజ్ మీద ఉన్నా కదా రోజు స్టేజ్ కట్టారు కదా మూడో ఆ కూర్చొని చూశాను ఆ విషయం నేను మొహాన్ కోటి వెళ్ళిపోయారు అప్పుడే మాట్లాడాను నేను ఆ తర్వాత ఏం చేశాను పదిహేను కోట్లు గడి తప్పితే ఏం లేదు అది వెంకయ్యనాయుడు గారు పుణ్యమని ఇవాళ హోం హోంమంత్రి గారు వచ్చి మాట్లాడతారు ఆ దోసాలు సాల్ కదా అమరావతి ఇది అమరావతి కడదాం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆ చర్య తీసుకున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ హోంమంత్రి గారు ప్రధానమంత్రి ఫోన్ చేసి మిస్టర్ జగన్ కంటిన్యూ విత్ అమరావతి అని చెప్తే ఈయన ఒక్క ఇంచు జరిగే ధైర్యమే లేదు ఇవాళ వచ్చి స్టోరీలు చెప్తున్నారు అమరావతి అని నేను అమరావతిని ఒక ప్రాంతం నేను అనేకసార్లు చెప్పాను అమరావతిని అద్భుతంగా హరిత రాజధానిగా అన్ని వర్గాల నివాసం ఉండే గొప్ప రాజధానిగా డెవలప్ చేస్తూ సమాంతరంగా ఇచ్చేప్పుడు ఇందుబరం డెవలప్ చేయాలన్నాం ఇవాళ ఏం జరిగిందండి జగన్ గారు వచ్చి మూడు రాజధానులు డెవలప్ చేశారు తెలుసు కదా మీకు డెవలప్ చేశారు మూడు రాజధానులు డెవలప్ చేశారు ఆయన ఆయన రాజధానిలో పరోక్షంగా మూడు రాజధానులో ఆయన హస్తం ఉంది ఒకటి బెంగళూరు ఒకటి చెన్నై కూడా హైదరాబాద్ అట్లా చెప్పారు అట్లా కదా రైట్ రైట్ ఇక్కడ రాజధాని పక్కన పడేసి ఎక్కడో కూడా తెలియకుండా పోయారు ఒడిశా మర్చిపోయారు ఒడిశాలో ఎక్కువ మంది వరస వెళ్ళారు భువనేశ్వర్ కాదని ఈ మూడిట్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఈ మూడిట్లో ఈ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్ అంటారు ఇస్ క్లారిటీ కోపం మాట్లాడాలి అందువల్ల అక్కడ ఉందో లేదా బొంబాయి ఉందో మనకు తెలియదు పక్క రాష్ట్రాలు బాగుపడతాయి పక్క రాష్ట్రాల్లో మూడు రాజధానులు రాష్ట్రాలు బాగుపడతాయి మూడు రాజధాని డెవలప్ చేసి మీకు బస్ నంబర్ ఏమో మూడు రాజధాని అమరావతి మీద కక్ష ఎందుకంటే ఇంకా కక్ష పెట్టుకుని నేను నేను అక్కడ మహిళల మీద చేసిన దౌర్జన్యం కానీ నా మీద కూడా కేసు పెట్టారు మీకు తెలియపోవచ్చు మీడియాలో మీ మీద పెట్టి హడావిడి చేస్తారు మా మీద కేసు పెట్టారు వేధింపులు చేశారు ఆలస్యం పరిస్థితి వచ్చింది నేను నేనున్నాను దాంట్లో చెప్తున్నానండి కానీ వాళ్ళు ఏం చేశారు మహిళల మీద చేసిన దౌర్జన్యం దుర్మార్గం ఇవన్నీ నాకు అసలు అర్థం కాకుండా మనిషి ఎందుకు మారారో తెలియదు ఆ ప్రాంతం శ్మశాన ప్రాంతంలోనే యాభై వేల మంది సెటిల్ చేసి కొత్త కాన్స్టిట్యూన్షన్ సృష్టించబోయారు మంగళగిరిలో మంగళగిరిలో కొత్త కాన్స్టిట్యూన్సీ యాభై వేల మంది ఇచ్చి ముగ్గురు చొప్పున లక్ష యాభై వేల మంది వాటర్లు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ కొట్టేసి వచ్చు కాన్స్టెన్సీ మిగతా చోట్ల తగ్గిన హైకోర్టు న్యాయస్థానం దానికి బ్రేక్ వేసిన మాట వాస్తవం మాయా వాళ్ళకి స్థలాలు ఇవ్వాలి ఇవ్వకూడదు నేను అంటలేదు ఏ ఊళ్ళోనో పాలకొలోడి పాలకొని స్థలం నువ్వు రా నువ్వు ఏలూరులోనో పక్క జిల్లాలో ఇస్తే ఇమ్మ ఇస్తారంటే ఎలా ఉంటుంది సరే కమి డెఫినెట్గా ఆ లోపాలు ఉన్నాయండి అలాగే కక్షాది చర్యలు ఉన్నాయి ఇవన్నీ ఆయనకి అది

యువత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఆ యువతకి ఆ యువతను మరి మీరు ఒక చోటుకి తీసుకొచ్చి కులం మొత్తం అన్ని పక్కన పడేసేయండి ముఖ్యంగా ఆంధ్ర బాగుపడటానికి ఏం చేయాలనేది మరి తీసు మీరు అందరు అనేక చోట్ల భవిష్యత్తు మీకు తెలియదండి నేను మిమ్మల్ని తప్పట్ను నేను అనేక యూనివర్సిటీలకు యువతని మనం ఇతర రాష్ట్రాల్లోనే ఇవ్వతం కదా మొదల ఆంధ్రప్రదేశ్లో పొద్దున బయట ఎక్కడ కొలసెల్లాలో తెలిసిన పరిస్థితుల్లోనే యువతని మేము విద్యార్థి యువర సమరయాత్ర బస్సు యాత్రలో టూ ఓ వన్ ఓ మీకు ఎన్ని ఎన్ని సమరయాత్రలు చూపించమంటారు మీరు మొత్తం మేము నాయకులకు వచ్చారు లేదు మేము ఎస్వి యూనివర్సిటీలో పెడితే మొత్తం ఆడిటోరీస్ అంతా మొత్తం తీసుకొచ్చా ఓకే చెప్పాం భవిష్యత్తు బాగుండాలంటే మీకు రేపొద్దున విష్ణుమూర్తి వచ్చినా కాదండి మీరంతా గాల్లో అమాయకులు పెడుతున్నారు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు వస్తే మనకు లాభం జరుగుతుంది దానివల్ల ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు అన్ని అన్ని అక్కర్లేదు ముప్పై సంవత్సరాలకు రాకుండా కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ అంతకుముందు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఈ ముఖ్యమంత్రి రాసి ఇచ్చేస్తున్నారు మనకు మొత్తం రాష్ట్రానికి ఏమి అక్కర్లేకుండా అని ఏది పనులు అక్కర్ లేకుండా ముప్పై ఐదు పక్కన పెట్టి మనం ఇలా ఇలా వస్తే బాగుంటుంది అని చెప్పి మేము రాష్ట్రం అంతా చేసాం కానీ కులాలుగా మతాలుగా వర్గాలుగా చెల్లగొట్టిన ముఖ్యమైన రాజకీయ నాయకులు తమ ఆత్మగౌరాన్ని తెలుగు జాతి ఆత్మగోరం తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్న పాదశాల దగ్గర దొడ్డిదారు ప్రత్యక్షదారులో ఒకడు పెట్టారు ఓకే గత ప్రభుత్వంలో వినపడిన ప్రత్యేక హోదాకి సంబంధించింది తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అని రకరకాల మారింది ఓకే సరే గత ప్రభుత్వం లాస్ట్ లాస్ట్ మీట్ లో ఎనిమిది నెలల ముందు తొమ్మిది నెలలు బయట కొంత ఉద్యమం చేశారు తర్వాత ఆఫీస్ ధర్మ పోరాటం చేశారండీ ధర్మ చేశారు తర్వాత క్లాష్ అయింది అదంతా పక్కన క్లాష్ మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు నేను అప్పటి నుంచి పడేశారు ఐదేళ్ల క్రితం పడేశారు ఏది సరే అది రాజకీయ కోణంలో పక్కన పెడద్దు ప్రజల కోణం ముఖ్యం మనకి ప్రజాకోణం నేననేది అది అయితే అదే ప్రత్యేక హోదాది దానికి సంబంధించింది మరి ఐదేళ్లలో ఎక్కడ చాలా గట్టి మీడియాని నేను చెప్తున్నాను ఎంత దుర్మార్గంగా నీచే నికృష్టంగా చేశారంటే కొంతమంది ప్రాణాలు తగినేశాను ఢిల్లీలో మేము వెళ్తే మనం మా ఎందో తారీఖున క్రిత నెల అవతల విశాఖ కుక్కు గారి మేం గాని అక్కడ ధర్నాలు చేస్తుంటే ఒక్క అక్షరం ఒక్క రాలేదు విడియా ఒక్క చౌక్య శాఖను చూపించలేదు అదే షర్మి గారు వెళ్ళి పది మందిని వేసుకున్నాడు కూర్చుంటే ముందు రోజు భూతబం దద్దరిల్లిపోయారు చూపించారు విశాఖ ఉక్కు అరుము ఆంధ్ర హక్కు అని చెప్పి అక్కడ నూట యాభై మంది వాళ్ళు వచ్చారు మేమంటే రోజు యంత్రమంతులు ఒక్క గంట నిమిషం వేయలేదు రాష్ట్రం అంతా మేము తిరిగాం ప్రాణాలు పనంగా పెట్టి తీసుకున్నాం దీక్షలు చేసాం ఎక్కడ చూపించారండి జీరో పాయింట్ వన్ పర్సెంట్ చూపించి మీడియాకి ధన్యవాదాలు చెప్తున్నా మేము ప్రజలకు వాళ్ళని పట్టించుకోండి ఉద్యమాలు చేస్తున్నాం ఏం చేయమంటారు చెప్పండి తెలియక అమాయకులు బయలుదేరి ఏమైపోయింది ప్రాణం పనంగా మేము తెలిసే ఇరవై ఆరు జిల్లాలో అనేక ధర్నాలు చేశాం ఎవరికి తెలుసండి ఆ జిల్లాలో లోకల్ పేపర్ కష్టమీతో మూల వేస్తాడు అది కూడా ఇటు ఏం తప్పు చేస్తాం మేమన్నా బూతులు ఇట్టాము ఏమైనా చెప్పులు తీసుకుంటాము ఏమన్నా లేదా నేను చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కానీ ఎన్టీ రామారావు గారిని లేదా లోకేష్ కానీ కళ్యాణ్ బాబు గారు ఒక మాట నేను అనుచితంగా మాట్లాడానా ఎందుకని వాళ్ళు మేము లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని ముట్టడించాం ఏ మీడియా బొమ్మలు తొక్కేస్తాను అడుగుతున్నాను ఏంటి మీ కాస్త మీ ఇష్టమైనాడు ఇలా ఉడతూ పులుపుతా మీ ఊళ్ళో ఇళ్లలో హ్రెస్ట్ చేస్తే వీరో చాలా మేము ప్రణాళిక ప్రకారం అనేక మందిని దాదాపు తొమ్మిది వందల యాభై మంది మంది అరెస్ట్ చేశారు విద్యార్థుల్ని రామకృష్ణ గారిని అక్కడ అవసరం చేశారు ఏ అని అరెస్ట్ చేశారు నేను లక్ష్మణ్ గారు అక్కడ కూర్చుని ఆ ఎనగమాల కాలగట్టులో ఢకేలు అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాడికి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు కూడా బయపతే ఒక వార్త ఎవరో ఒకళ్ళు తెసి ఉంటారు తెగించాం మేము బాధలు కానీ ప్రజలకు తెలియదు అండి ఇది ఏం చేయాలి చెప్పండి నేను పోలవరంకి వచ్చాం ఢిల్లీలో నీతి నీచి వచ్చాను ఇవాళ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి వెళ్ళినా గత అనేక సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన బయట అదేదే నాయ పొలిటికల్ లీడర్ పర్మిషన్ వెళ్ళిన వ్యక్తి నేనే ఎవరికి చెప్తారు ఇది ఎవరికి చెప్పాలి బాధ వీళ్ళు వెళ్తే మాత్రం అమ్మ ఉత్తర భారతీయ జనతా పార్టీకి మనం మాట్లాడకూడదు గౌడవ చెవి ఏంటండి ఈ భారీసత్వం నేను అడిగాను కదా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ యువకులు మా కళేజే ఉన్నవాళ్ళు దమ్ ఉన్నాళ్ళు చేవ ఉన్నాళ్ళు చేతైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లేరా కోస్త రాయలసీమలో ఎందుకు వలసలో వీళ్ళు పది సంవత్సరాల నుంచి ఏం చేశారు నాయకులు అడుగుతున్నాను నగర నిర్మాణానికి కావాలి ఇరవై ఏళ్ళు సాఫ్ట్వేర్కి అంత ఎందుకండి లులుమాల్ లులుమాల్ ఆయన గొప్పదా ఆయన అంటే ఈయన తీసుకొస్తానంటారు ఈ మంది లుమాలు మీకు హైదరాబాద్ తీసుకెళ్తా ఆ లులుమాల్ మంజీర మాల్లో పాత పడిపోయిన మాల్లో పెట్టారు అదో లులు అంటే లక్ష ఉద్యోగాలు పోతే ఒకటి రాస్తాడు లక్ష ఉద్యోగాలు మా నాయకుడు తీసుకొస్తాడు ఇప్పుడు మా జగన్ గానీ ఈయన ఆ లక్ష ఉద్యోగాలు షాపింగ్ మాల్ కూడా తెలియదండి ఇది నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేను క్లియర్ ఇచ్చాను ఇవాళ నా జాతి ఇబ్బంది పడతా ఉంటే హోదా విభజన హామీల కోసం తాకట్టు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇరవై ఐదు సీట్లు వస్తే నేను మెడల్ ఉంచుతాను చేతకాలే చంద్రబాబు అని మాట్లాడాను నేను వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మెడల్ ఆరు గ్రామర్ మిస్టేక్ అనుకున్నాను ఈయన మెడలు ఉంచేశారు మొదటి ఐదు సంవత్సరాలు ద్రోహం చేసింది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత నేను ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాను తర్వాత మనం ఎందుకు కాడిపడేశారు నెక్స్ట్ అండి మీరు ఆ రోజు మాట్లాడి ఎందుకు కాడిపడేశారు మీరు తెలుగు మేమేం చెప్పలేదు వెళ్ళి కాంగ్రెస్తో సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి కలిసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అన్ని సహాయ సహకారాలు తెలంగాణలో గుజరాత్లో మధ్యప్రదేశ్ ఎన్నికలకి మంచి చెప్పలేదు ఆయన ఆయన పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు ఇప్పుడు ప్రత్యేక హోదాకి వెళ్ళి తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడం ఏంటండి అది వేరే విషయం కానీ హోదా గురించి ఎందుకు మానేశారు కళ్యాణ్ బాబు గారికి చెప్పాలి నేను సచ్ఏ పవర్ఫుల్ స్టార్ ఈజ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఒక మీటింగ్ పెడితే ఆ రోజు రామారావు గారు చిరంజీవి గారికి వచ్చారు లేకపోతే జూనియర్ ఎన్టీ గారికి రావచ్చు ఒక రూపాయి తీసుకోకుండా యాభై వేల మంది వచ్చి నేను మచిలీపట్టిన మీటింగ్ చూశాను టీవీలో పది గంటల తర్వాతే పెట్టకూడదంటే పది గంటల తర్వాత పెట్టాడు దమ్ముడి పెడితే పదకొండున్నర వరకు మహిళలు పిల్లలు పెట్టుకున్న అలాగే ఒక్కొక్క మహిళలు లేవలేదు అంత కెపాసిటీ ఉన్న మనిషి ఆంధ్రప్రదేశ్కి పాచిపోయిన లడ్డులు ఇచ్చారు అమ్మ దక్షిణ ఎందుకు మేము ఏ రోజు ఆపలా మేము ఉద్యమం మొదలైన రెండున్నర సంవత్సరాల తర్వాత చేరి ఆ రోజు కూడా ఆయన వెళ్ళిపోయారు పాచిపోయిన లడ్డులు అన్నారు లడంగే లడంగే అన్నారు ఉత్తర భారతీయ అహంకారం అన్నారు దారుణ అన్నారు దుర్మార్గం అన్నారు అన్నారు ఆయన వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాలు ఇంకా దారుణం చేశారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లో కూడా నమోద్రహం చేశారు నైవంచ చేశారు సర్వ ఆంధ్ర తెలంగాణకు అటు నుంచి ఆఖరి కోస్తా రాయలసీమకి ఇవాల్సిన జిల్లాకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు అర్ధ రూపాయలు యాభై కోట్లు కూడా అన్ని జిల్లాలకి తెలంగాణ తొమ్మిది జిల్లాలకు చదివేరు ఇవ్వకపోయినా ఒక మాట మాట్లాడలేదు ఎందుకని కాడిపడేశారు ఎందుకని అలాంటి మనిషి ఇవాళ తొడగొట్టి తెలంగాణలో నిలబెట్టినా నేను ఇంకో విషయం చెప్తున్నాను మీరు బెంగళూరులో మైసూర్లో చెన్నైలో కోయంబత్తూర్లో బరంపూర్లో షోలాపూర్లో రమ్మనండి ఆయనకు అంత పెద్ద ఎతరణ ఉంటుంది దమ్ముండి ఆంధ్రప్రదేశ్కి మోసం చేస్తాను వాళ్ళకి ఆయన దిక్కుమాలని అడ్వైజ్ ఎవరిన తీసుకెళ్ళి తల తాకట్టు పెట్టించారండి ఢిల్లీలో నేను చెప్పలేదు ఆయన చెప్పారు తలకే ఉంచుకున్నాను చేపట్లు ఎందుకు పడాలయనా ఏం తప్పు చేశాడు ఆంధ్ర హక్కుల కోసం తప్పు చేశాడు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ నిధులైనా కట్టాలి అంతే కదండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ పెనాల్టీ అయితే దారుణం దుర్మార్గం అనమాట నిర్వాసితులు అన్ని కూడా అలాంటిది ఆయన తప్పని ఏం చేసాడు క్షమాపణ చెప్పే పరిస్థితి తీసుకొచ్చారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి సౌత్ ఇండియా పాలిటిక్స్లో నేను చెప్తాను స్టాల్ వాట్ లీడర్ అని చెప్తాను దేవగారు గారు పేరు వెంకయ్యనాయుడు గారి షెడ్డికి పంపించారు వాళ్ళు తొంభై ఆరులో చెప్తున్నా అలాంటి ముఖ్యమంత్రిని అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ కేబినెట్ హోదాలోనే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి వేధించి యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఫిఫ్టీ త్రీ డేస్ జైల్లో పెడితే అది కేంద్రంలో ఉన్న గుజరాతీ పాలకులకు తెలియకుండా జరిగిందంటే మనం వెంటానికి చెవులో క్యాలిఫైర్లు పెట్టుకున్నామా ఇంత జరిగితే మళ్ళీ ఆళ్ళు ఆడది ఏంటండి ఇది ఏం జరుగుతుందండి భయపెట్టి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు లేవు నేను చెప్పింది మీకు ఖండించండి తప్పైతే పాయింట్ ఎయిట్ ఫోర్ ఇంత ముందు ఉండేది కింద ఎన్నికలకి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకా ఇంత నమ్మక ద్రోహం నయవంచనం చేసి సర్వనాశనం చేసేస్తే ఆంధ్ర గుజరాత్ మొత్తం వెళ్ళిపోతే వాళ్ళకి పాయింట్ ఫైవ్ వేసినా గ్రేట్ అండి ఏదో వర్గాభిమానంతా వేసేవాళ్ళు బ్యాచ్ ఉంటారు మోడీ గారు మా బ్యాచ్ మమ్మల్ని తప్ప ఆ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు తెలుగుదేశం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇస్తాయి ఎంపీ సీట్లు ప్లస్ టూ బోనస్ సీట్లు ఎవరా బోనస్ తెలంగాణలో ఉన్న ఎవరో ప్రసాద్ మన చైతన్య మన ఎవరైనా బాపట్ల సీట్ ఒకటి తెలంగాణలో బీజేపీ నేత గారికి అక్కడ పిలిచి బాపట్ సీట్లు ఆఖరి ఇచ్చారు అలాగే బైరెడ్డి సేపరి గారు బీజేఎం స్టేట్ ముఖ్య నాయకురాలు ఉన్న వారికి మీట్కి ఇచ్చారు అప్పుడు ఆంధ్రదేశ్ ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఇస్తారు మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుల్ని ఆత్మగారాన్ని కాలు రాసిన వాళ్ళకి కనీసం నిర్దిష్టమైన హామీ పెట్టుకోకుండా నేనేం ఖచ్చితంగా నా తెలుగు జాతి యొక్క ఆత్మ త్యాగంతో ప్రాణ త్యాగాలతో కు సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం ఒక్క కండిషన్ నా విభజన హామీలు పోనీ ప్రత్యేక హోదాతో ప్యాకేజీ అన్నారు సరే ఆ లక్ష కూడా రెండు లక్షల ప్యాకేజీలు ముందర మీరు ప్రకటించి అవి రాయలసీమ ఉత్తరాంధ్రకి అలాగే ఇన్సెంటివ్స్ ఇస్తే ఇండస్ట్రీస్ వస్తాయండి బాగుపడతాను పోనీ అంత కాకపోతే రెండేళ్లు చేయండి మీరు మేము ఒప్పుకుంటామని చెప్పి ఒక్క కండిషన్ పెట్టకుండా కనీసం సభలో కూడా మాట్లాడకుండా ఆయన గొప్పాడు గొప్పాడు అంటే రాష్ట్రం చేసిన వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలి చెప్పండి ఈయన అక్కడ కూర్చుని ఈయన దొడ్డిదారని ఆయన వెళ్ళటం తలకాయ ఒగ్గి అన్ని బిల్లులకు ఆమోదం చేయటం ఏం చేయాలి నేను ఏం మేము చేసింది ఏంటని చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత అసలు ఈ ప్రత్యేక హోదా అనేది రేపు రిజల్ట్ తర్వాత ముగిసిన అధ్యాయం అనుకోవచ్చా ఎట్టి పరిస్థితి అలా అనుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు దుర్మార్గులు నీచులు ఇంకేముందండి చెప్తాను కాదు పరిస్థితి అదే లేదు కండిషన్ కావాలని తెలివిగా కొంతమంది నీచో నాలుగు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఏంటి ఇక రేపు పొద్దున ఉండకూడదు ఈశాన్య రాష్ట్రాలకు రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఏడు వరకు ప్రత్యేక హోదా వచ్చి రైతులు కొనసాగుతున్నాయి పది సంవత్సరాలు ఇవ్వాలని ఎక్కడా చట్టం లేదు పది సంవత్సరాలు దాన్ని పెడితే కనుక అడిగారు ఐదు సంవత్సరాలు ఇస్తాను పది సంవత్సరాలు తప్ప పది సంవత్సరాలు లోపే ఇవ్వాలని లేదండి తెలంగాణ రాష్ట్రం పొందొంది ఆగిపోయింది ఆగిపోయిందా ఇద్దరు ఎంపీలు ఎగ్గారు కేసీఆర్ గారు ఇంకోళ్ళు ఎవరైనా రెండు వేల తొమ్మిదిలో విజయశాంతి గారు ఇద్దరికి మాటలు లేవు మీకు తెలుసు కదా ఆవిడ కూర్చుంటే తిరిగి కూర్చున్నవారు ఇద్దరు ఎంపీలు కూర్చుని ఒక రాష్ట్రాన్ని ఆర్టికల్ త్రీ ప్రకారం సాధించుకున్న కెపాసిటీ ఉన్నప్పుడు ముప్పై ఆరు మంది ఇచ్చారు ఫీడ్ తీసేయండి గుజరాతీ బ్యాన్సో లేకపోతే గుజరాతీ గారు క్యాండిడేటో ఎవరు ఉన్నారు ఇంకొకరు తెలంగాణ సోదరులు ఇద్దరున్నారు నిజన్ రెడ్డి గారు ఆకృష్ణ ఉద్దరు కదా ఆంధ్రప్రదేశ్కి పోనీ ముప్పై ఐదు మంది యోధులు ఉన్నారు వీళ్ళు తీసుకొచ్చే కెపాసిటీ అయితే వీళ్ళందరూ హోదా విభజన హామీలు కావాలి వాళ్ళు ఒక్కరు కూడా బీజేపీ లేదు ఇంకా దౌర్భాగ్యం ఏంటో చెప్పిన మీకు ఇవాళ వీళ్ళందరూ వెళ్ళి దేశ చరిత్రలో ఎక్కడ లేనట్టు ఒక్క సీటు లేని బీజేపీకి కనీసం కండిషన్ బే షరతుగా అంటే షేమ్లెస్గా అన్నా బే షరతుగా వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కేంద్రంలో బిల్లులకి వాళ్ళు ఇచ్చే క్యాండిడేట్లు మత్తిచ్చారు కనీసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మనం ఏం చేస్తాం వాళ్ళకి లేదు కదా మా వాళ్ళకి మెజార్టీ లేదుగా కాదు గౌరవ రాష్ట్రపతి గారు ఎన్నికల్లో మీరు గౌరవ రాష్ట్రపతిని ఆవిడ వచ్చి మన రెండు పార్టీల ఆఫీసులకు చేరారు చేసి దేకో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వితౌట్ ఆస్ వితౌట్ మై రిక్వెస్ట్ ఆల్సో వాళ్ళే ఇచ్చేశారు ఈ చంద్రబాబు నాయుడు గారు నేను అడగకుండానే మద్దతు ఇచ్చేశారని చెప్పి డైరెక్ట్గా చెప్పిన ఏం సిగ్గు మొహమాటం పడకుండా ఆడ కూర్చుని కండిషన్ కండిషన్ పెట్టే అవకాశం లేదా పగ దీని కవరింగ్ ఏంటి మొట్టమొదటిసారి ఒక గిరిజన గిరిజనులు రాష్ట్రపతి అవుతుంది మరి ఇంతకుముందు పిఎస్ సంగమా గారు పోటీ చేస్తే మీద అందరూ పరిగెత్తికెళ్ళి ఆవిడ కిందకి ప్రణబ్ ముఖర్జీ గారి కిందకి వేస్తే గారు కూడా గిరిజన ఏమీ స్టాండ్ లేదండి తమ స్వార్థం కోసం తమ రాజకీయాల కోసం వీళ్ళు పదవుల కోసం చేస్తున్నారు రాష్ట్ర యువత బలైపోతుంది దీంట్లో ఈ యువతను మాయలో పెడతానికి ఏం చేస్తున్నారు కులం తీసుకొచ్చారు మతం తీసుకొచ్చారు చిన్నవాళ్ళని ఏం చేయటానికి అన్నారు పందేరాలు అంటే ఆ పనులకు ఇవ్వాలని సంక్షేమ పథకాల దుప్పట్ల గుత్తగా వాట్ల కోసం ఇవ్వటం దీనికి అలవాటు చేసేసి ఎమోషన్స్ ఒరే మన కులం వాటి మన కులం వాటిదిరా ఈ ఎమోషన్ తీసుకెళ్లేసి అసలు సమస్య మీరు అందే మీరు ఇందాకన్నది డ్యూ రెస్పెక్ట్ ఇలా చేయగలిగే దీన్ని మా మాయ చేసేసింది వీళ్ళేనండి ప్రజల్లో ఇంకా వంద అన్యాయం జరిగింది అనేది వాళ్ళ రాహుల్ గాంధీ కూడా చెప్తాను రాహుల్ గాంధీ గారు ఈ జిల్లాలో మా సభలో వచ్చినప్పుడు ఆ రోజు మొట్టమొదటిసారి హామీ ఇచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు ధర్మపురాడు దేశం నా వీడియోస్ ఉన్నాయి చూడండి నేను అడిగాను పక్కన కూర్చుని ఏమండి మీరు అరువు కమిటెడ్ ఆన్ ఫస్ట్ సిగ్నిచ్చండి ఎస్ డెఫినెట్లీ అంటే వాళ్ళ అమ్మగారు చేసిన లోపాన్ని సవరిద్దామని ఆయన కళ్ళలో నిజాయితీ కనపడి మూడోసారి మంత్రాలయం వచ్చినప్పుడు భారత్ జోడో యాత్రకి నేను కలిసి వచ్చాను నేను మా మొత్తం ప్రత్యేక హోదా విభజన హామీ స్వామి టీం అంతా వెళ్ళొచ్చాం వెళ్ళొస్తే నేను నిలబడి ఉంటాను ఖచ్చితంగా అన్నారు ఈ దేశంలో ఒక జాతీయ పార్టీ తన అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకాన్ని ఈ భారతదేశ చరిత్రలో ఇటలో ఈ మన స్వాతంత్రం వచ్చింది కాని లేకపోతే పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన డెబ్బై మూడు సంవత్సరాల పార్లమెంట్ ఇస్ట్రీలో ఏరో సంతకం ఏరో అలా మొట్టమొదటి సంతకం ఈ దేశ చరిత్రలో ఒక జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్కి తను వస్తే ప్రత్యేక హోదాకి ఇస్తానని సంతకం పెడతానని చెప్పింది అదృష్టవశాత్తు రేపు పొద్దున్న మల్లికార్జున గారికి తెలుగు వచ్చిన తెలుగు అంటే పాత హైదరాబాద్ అతను తెలుసుకుని ఆయన కనుక ప్రధానమంత్రి దాని చాలా విద్యుడు చాలా లాంగెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాంటి వాళ్ళని ఎవరైనా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు వస్తే పిల్లలు బాగుపడతారండి లేదంటే అప్పులు ఒక ఆయన అన్నారు ఇరవై లక్షల కోట్లు అప్పారు ఏంటంటే ఇరవై లక్షలు కాలువ ఊరినా అంటే పది లక్షలు నమ్ముతారని ఇప్పుడు నేను చెప్తున్నానండి వీళ్ళు ఇరవై నాలుగు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆళ్ళమే తోసేటు రాష్ట్ర హామీల కోసం భావితరాల కోసం మాట్లాడకుండా అసలు ఇన్సెంటివ్స్ గురించి మాట్లాడకుండా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఇవాళ గుజరాత్లో ఇంప్లిమెంటేషన్ ఆన్ లైన్లో ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే గత పది సంవత్సరాలు చేసింది మోడీ గారు అన్ని బుల్లెట్ ట్రైన్ నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఏదో గాల్లో మాటలు మాట్లాడారు ఆ పెద్ద మనిషి లక్ష ఆరు నలభై వేల కోట్ల రూపాయలు చేసే బుల్లెట్ ట్రైన్ మంచి ఆయన ఊరికి వేయించుకుంటున్నారు గాంధీనగర్ ఆయన కాన్స్టిట్యున్సీ అమిత్ షా కాదనుకోండి వేయించుకుంటున్నారు లక్ష కోట్లు చేసే ఎక్స్ప్రెస్ హైవేని గుజరాత్ నుంచి తిప్పుకుంటూ వెళ్ళిపోయి ఆయన కంప్లీట్ చేశారు అనంతపురం నుంచి అమరావతి రావాల్సిందని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఇందాక చెప్పాను జగన్మోహన్ రెడ్డి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టాప్ అంటే ఇంకొక కొత్త నాటకాన్ని తరలిసారు వీళ్ళు పోలవరం అంట పోలవరం దోసార్లు మీద కంప్లీట్గా నేను నిర్మలా సీతారామన్ గారితో రెండుసార్లు మాట్లాడు ఒకసారి గంట ఐదు నిమిషాలు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు నాతో పాటు పోలవరం వాళ్ళని తీసుకెళ్ళా నేను తీసుకెళ్ళిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని గారు మాకు అపాయింట్మెంట్ ఇంట్లో నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్స్ టు విశ్వంగా తీసుకెళ్లారు మా ఎంపీ గారు అందువల్ల మేము అడిగితే మాట్లాడి ఏ మేము మిగతా డబ్బులు ఏమవు ఏదో పన్నెండు వేల మిగతా కోట్లు ఇస్తా మిగతాది ఇవ్వాలని చెప్పారు బయటకు వచ్చే గట్టిగా మాట్లాడి ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అన్నాను ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇవాళ రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు ముంచేసి మేము చేద్దాం ప్రాజెక్ట్ కొంతమంది ఇంకో దుర్మార్గం నడుస్తుండో ఇవాళ బీజేపీతో అందరూ ప్రమాదకరంగా ఉంది దయచేసి అందరూ గుర్తుంచుకొని వీళ్ళు ఏమంటారు ఎత్కం రాక్ఫీల్ డ్యామ్ ఒకటి ఉంది అంటే రాతి మట్టి కట్టడం డేఫ్రామ్ డెబ్బై అది అయితే జస్ట్ అయిపోద్ది పెద్ద ఇబ్బంది లేదు మీకు ఆరు నెలలు అయిపోద్ది మేము డ్యామ్ కట్టేసేమని అంటే ప్రధానమంత్రికి వచ్చి ఏ దేశకే అది కాదు డ్యామ్ లో గోడ కడతం కాదు దాంట్లో నూట యాభై అడుగులు ఎత్త నీళ్ళు నిలబెట్టి తొమ్మిది వందల అరవై మేగా పూర్తి స్థాయిలో జరిగింది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళకి అయిన తర్వాత డ్యామ్ అయినట్టు ఇదో మోసానికి తెరతిస్తున్నారు ఇప్పుడు సాల్మే నువ్వే కదా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉండగా బయటకు వచ్చి ఇది ఒక పెద్ద ఏటీఎం అయిపోయింది అని చెప్పి బూత్లు తిట్టినాయన నేను చెప్పిన తప్పు అయితే మీరు తిట్టారా లేదా తర్వాత ఏమన్నారు ఆ సీనియర్ హై కిస్ సీనియర్ సీనియరే సీనియర్ అవినీతిలో సీనియర్ ఈ కొడుకు సీనియర్ అని తిట్టారు కదా తిట్టినాయన ప్లేట్ మార్చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏటీఎం అయిపోయింది అంటున్నారు అంటే మీకు ఏటీఎంలు బాగా ఏంటండి దౌర్భాగ్యం ఏంటి మాకు రాష్ట్రంలో మీరు నిధులు ఓపెన్తో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు పూజ చేయాలన్న పోలవరం సోమవారాన్ని పెట్టుకున్నాయని ఆయన పోలవరం పూర్తి చేయకూడదు ఉంటుంది ఆయన పేరు రావాలంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తక్కువ ఆ నాన్న మొదలు పెట్టారు కాబట్టి నేను చేయాలంటుంది ఇల్లెమైనా ఇల్లెవరూ ఆంధ్రప్రదేశ్ పట్ల ఒక దుర్మార్గంగా ద్రోహద్యంతున్నాను వీళ్ళెవరూ లేరండి కళ్యాణ్ బాబు గారు తప్ప కళ్యాణ్ బాబు గారు కూడా లేరండి ఇలా మంచి కావాలని కోరుకుంటారు కానీ దుర్మార్గమైన కూటంలో పడిపోయి అలలాడిపోతుంటే ఈ ఏంటండి బ్లాక్మెయిల్ ఏం చేయమంటారు చెప్పండి అంటే ఇంకోటండి ప్రధానమండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉచితాలు ఇప్పుడు ఈ పార్టీ కొంత ఉచితాలు అనుకుంటే ఆ పార్టీ కూడా మేము దానికన్నా ఎక్కువ ఇస్తాం రైట్ వచ్చి మాట మీద గట్టిగా నిలబడి ఉంటారు కదా మీరు నేను నన్ను నన్ను క్వశ్చన్ మీరు కూడా వెళ్ళవేసే జర్నీస్ ఇన్ అపార్ట్ ఫామ్ దట్ యు నో ద ఫిగర్స్ ఆల్సో ప్రతిపక్ష పార్టీ కానీ వాళ్ళు ఏమన్నారండి ఏ దేశాలు అయిపోతాయన్నారు శ్రీలంక మెనిజోలా అని కూడా అంటున్నారు కదా అదే ఇంకా శ్రీలంక రకరకాల దేనికి ఉద్యోగం అని ఐదు వేలు ఇచ్చారు ఎక్కడికి దోషి పెడుతున్నారు వాళ్ళకి అని ఒక ఆయన ఇంకొక ఆయన ఏదో ట్రాఫింగ్ చేస్తున్నారు అదే అయిపోయింది పెన్షన్ నిజమే కదండి అది ఇప్పుడు మొన్న మొన్న అక్కడ ఒక సంఘటన కేంద్రంలో ఏమండి కాదు పెద్ద ఉద్యోగి ఉద్యోగం ఒకళ్ళిద్దరు చేయటం అనేది ఏమండి లక్ష లక్ష రూపాయలు వచ్చే ఉద్యోగులు కూడా ఎన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు ఐదు వేల ఉద్యోగులు ఐదు వేల రూపాయలు వచ్చే వాళ్ళు కూడా కొన్ని శాతం ఎక్కువ ఉంటుంది బట్ అదని మీరు మొత్తం అంతా అప్లై చేయలేమండి నేను క్లారిటీ ఉన్నాను వాళ్ళు వాళ్ళ తక్కువ అని సామాన్య మన ఆగా పరిచి ఒక మొదలయ్యడానికి ఓకే నేను క్లారిటీతో అది క్రైమే ఇది క్రైమే దుర్మార్గం దుర్మార్గం వాళ్ళు ట్రాఫికింగ్ అదే పంజాబ్ అమ్మాయిలు ఎత్తుపోతున్నారు ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు అంటే ఎక్కువ లక్కు కనపడుతున్నారండి నో కాకతీయు రుద్రమదేవి పుట్టిన నేల ఇది వెంగమామ ఉన్న నేల ఇది తక్కువ విషయం కాదండి మీరు విజయనగరం వెళ్తే అక్కడ కథలు కథలు చెప్తారు అక్కడ సారి పోరాటం వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే కమింగ్ బెట్ ద పాయింట్ పెన్షన్ మూడు వేలు ఇస్తే ఎక్కువ మందికి ఇస్తే అయిపోద్ది లేకపోతే అమ్మఒడి పదమూడు వేలు ఇస్తే ఈ శ్రీలంక అయిపోద్ది నండి వాళ్ళు చెప్పింది అంతే కదా పెన్షన్ గురించి అమ్మఒడి కూడా మాట్లాడారు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు నేను అందులో రెండు వేలు కట్ చేస్తే ఇస్తున్నారు పదమూడు వేలు నాట్ ఓన్లీ పదిహేడు వేలు పదిహేడు వేలు ఏమండి ఆటో డ్రైవర్కి ఇచ్చేది రెండు వందల కోట్ల నుంచి లేదు అది పెద్ద ఇష్యూ కాదు ఆటో డ్రైవర్ పథకాలు పేరు మాట్లాడి ఇంత ముందు అంతే తప్ప అదేం పెద్ద ఇష్యూ కాదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఎంత పెంచారు మేనిఫెస్టోలో జీరో పెంచుతాన్ని ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ మద్దతు లేదు ఇండైరెక్ట్ గా మాట్లాడిన జీవీలు గారు విష్ణునాథన్ రెడ్డి గారు లేకపోతే ఎడ్లపాటి రఘునాథ్ గారు పక్కన సిద్ధార్థ్ సింగ్ పక్కన పెట్టండి గెలిపారు సరే కూటమి ఎంత పెంచుతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పెంచుతాను అండి శాలరీస్ ఎంతో ఎంతో హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీస్ చేస్తాను హామీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు పదిహేడు వేలు చేస్తాను అందులో మళ్ళీ రెండు వేలు కట్ చేస్తారు ఆయన స్పెషల్ బా ఆయన చెప్పేదోటి చేసేదోటి కొన్ని విషయాల్లో సరే పదిహేను వేలు పదిహేడు వేలు ఇస్తున్నారు వీళ్ళు ఎంత ఇస్తాను పదిహేను వేలు చొప్పురి ఇస్తాను ఎంతమంది ఉన్నా నలుగురు ఒకటే ఇస్తాను నేను ఈ నలుగురికి ఐదుగురికి ఎంతమంది ఉన్నా అంటున్నారు ఇవాళ ఫ్రీ బస్సు తెలంగాణలో ఫ్రీ బస్సు మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళలకు మొత్తం ఎక్కడ తిరిగినా జిల్లా వరకు ఫ్రీ బస్సు గ్యాస్ సిలిండర్లు తెలంగాణ ఐదు వందల రూపాయలు కదా గ్యాస్ సిలిండర్ని చేస్తున్నారు తెలంగాణ ఆదాయాలు ఆంధ్రప్రదేశ్ ఆదాయాలు చాలా తేడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం మీరు ఇలాగ ఆమె ఇచ్చారు కదా ఎక్కడిని తీసుకొస్తారంటే నేను సంపా సూచిస్తుంది లేదంటే అవినీతిని అరికట్టాను ఈ స్టోరీలు చెప్తారు ఇటు పక్కన పెట్టండి ఇప్పుడు ఇవాళ చెప్పండి ఏం జరుగుతుంది చెప్పండి గ్యాసులు మూడు మూడు సిలిండర్లు దానికి ఎక్కువ కాదు బట్ నేను చెప్తున్నాను నాలుగో సిలిండర్ ఇస్తాన్ని కూటమి అభ్యర్థులు చాలా చోటు ప్రయత్నించారు చాలా విలేజెస్లో ఫ్యామిలీస్ ఈ దీపం స్కీమ్ కాదు ఆ తర్వాత ఈ స్కీమ్ వచ్చినా వేరు వేరుగా పెట్టుకున్నారు తండ్రి కొడుకు కూడా వేరు వేరు పెట్టినారు మూడు సరిపోతాయండి అతను నాలుగు ఎందుకంటే వేడి నీళ్ళు బయట పోయి పెట్టి కాసుకుంటారు అన్నం లోపల వండుకుంటారు అదో నాలుగు ఈ స్కీమ్ అది కాకుండా ప్రతి మహిళకి పద్దెనిమిది వంద పది ప పద్దెనిమిది ఏళ్ళ నిండి ప్రతి అమ్మాయికి పదిహేను వందల రూపాయలు ఇస్తాను అంటున్నారు నేను చెప్పింది తప్పైతే అనలేదు అనకపోతే చెప్పండి నాకు అలాగే పాకెట్ మనీ ఏదో పదిహేను వందలు ఎప్పటి వరకు ఓసి లేడీస్కి యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు ఎస్ ఎస్టి బీసీ మైనార్టీలకు యాభై ఆ యాభై వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికి ఎస్ఎస్టీ బీసీ మైనార్ నాలుగు వేల చొప్పున పెన్షన్ పెంచుతారు కదండి ఈ పెన్షన్ కూడా నాలుగు వేలు పెంచుతారు ఈ నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు బటన్ నొక్కాను జనవరి ఫిబ్రవరిలో బటన్ ఎందుకని పనిచేయట్లేదో వైపు ఎంపేసారో తెలియదండి లాస్ట్ మీట్ లో పద్నాలుగు వేల కోట్లు పెట్టి ఓట్ల కోసం అది అఫీషియల్ అంతం అనమాట ఇప్పుడు జా దాన్ని ఔట్లైట్ చేయడానికి కోటమే కోటం కాదు అందులో బీజేపీ తక్కువ తప్పుకుందాం ఇండైరెక్ట్గా వీళ్ళు ఏమన్నారు మేము నాలుగు వేలు పెంచి మేము జోల నుంచి ఇచ్చేస్తాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్న మూడు నెలలకు కూడా ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేలు ఇచ్చేస్తాం ఒకేసారి దిస్ తర్వాత దివ్యాంగులకు తొమ్మిది వేలు ఇస్తాం ఒకేసారి అంటే ఫస్ట్ నెల తొమ్మిది వేలు అంటే ఆరు వేలు ప్లస్ మూడు నెల నుంచి మూడు వేలు అలాగే మిగతా కోమిన అంటే దివ్యాంగులు ఎక్కువ మంది ఉన్నారు లక్షలు పది లక్షల మంది ఉంటారు ఇప్పుడు లేకపోతే అలాగ వీళ్ళందరూ యాభై వేలకి అయితే డెబ్బై లక్షలకి ఎనభై లక్షలకి పెన్షన్ దాటికి వెళ్తారు తప్పండి ఆ పనులకు ఇవ్వాల్సింది ఇవన్నీ నేను కాదు ఇప్పుడు డెబ్బై వేలు ఉచితంగా పంచుతుంటే ఈ అన్నింటికి ఇంకో తొంభై వేల కోట్లు ఎంత అయితే ఐదు ఈ ఇది ఇంకా పెరుగుతుంది అనుకోండి తెలియదు తెలీదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ ఐదేళ్ళకి ఐదు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు మూడు అదనంగా కావాలి ఈ డబ్బులు అదనంగా కావాలి ఆల్రెడీ అప్పులు సరే ఇరవై లక్షల కోట్ల ఈ వైకాపా చెప్పే నాలుగు లక్షల కోట్ల నేను స్వీకరించనండి పదిహేను లక్షల కోట్లని ఒకళ్ళు మాట్లాడుతుంటారు ఫిగర్లే కదా లక్షల కోట్లే కదా చంద్ర జగన్ గారు లక్ష కోట్లు తినేశారంటే ఆరు లక్షల కోట్లు చంద్రబాబు గారి ఫిగర్లేస్తూ ఉంటారు బాగుంటాయని బట్ లెటర్ మేము ఎడ్యుకేటెడ్ మాట్లాడు మాట్లాడొద్దు ఎవరు కూడా అందువల్ల అప్రాక్సిమేట్గా ఎనిమిది లక్షల కోట్లు ప్లస్ ఇది మిగతా ఇది ఇది అప్పులు అనుకుందాం మీరు రేపొద్దున ఏం చేయబోతున్నారు సంపద అమరావతి విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తాను ఇట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ దానికి వివరణ ఏమంటే నేను ఎవరైనా మీరు చర్చ నేను దానికి వివరణ ఇవ్వగలుగుతాను అమరావతి ఎలా సస్టైన్ అవుతుంది దట్స్ ఇస్ డెఫినెట్లీ స్టేట్ మొత్తానికి ఎక్కడి నుంచి ఏం చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది నేను చెప్పింది మీకు మీకు అర్థమవుతుంది మిగతా వాళ్ళు కొంత బాధగా ఉండవచ్చు నేను ఆంధ్రప్రదేశ్ అవుతుంది అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ప్రత్యేకత విభజన హామీలు వస్తే ఈ సెల్ఫ్ సఫిషిషింట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది నిధులు మీరు గనక తెచ్చుకుంటే మూడు లక్షల కోట్లు ఇవ్వడం కాదు మూడు లక్షల కూడా కేంద్రం నుంచి వస్తాయండి వచ్చాయి మూడు లక్షలు కాదు రెండున్నర లక్షలు నేను మాట్లాడుతున్నాను వాదన లేక నేను చెప్పిన దాంట్లో తప్పు అవాస్తవం వాస్తవాలకు దగ్గరగా లేని ఏమిటో చెప్పండి నాకు ఇది ఎక్కడింది మనం ఇప్పుడు శ్రీలంక అవుతుందా శ్రీలంక బాగానే ఉంది ఇప్పుడు కొంచెం సస్టైన్ అవుతుంది మేనుజల ఆయిల్ మీద ఆదాయం పెంచితే పర్వాలేదు ఎందుకంటే ఉగో చావేజ్ వెళ్ళిపోయిన తర్వాత మనోడు వచ్చాడు ఆయన ఏదో సరే కార్యక్రమాలు చేస్తాను పక్కన పెడదాం ఇప్పుడు ఎలా తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఏ రకంగా మోడీ గారు చూస్తే అసలు ఎవరున్నారు ఒకటే ఒకటి జరుగుతుందండి ఆ మోడీ గారు ప్రజాస్వామ్యం గెలిచి ఇవాళ ఆయన కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు వచ్చే టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఒక నేనే ఉంటాను ఇరవై సంవత్సరాలు ఏదో విచిత్రంగా ఉంది మీరు నేను పోయేంత వరకు ఆయన ఉంటాను అనుకుంటాను ఇది ప్రజాస్వామ్యానికి ఆఖరి తినాలని మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆడిస్తున్నారు నా తెలుగు జాతి నాకు నాకు నేను చంద్రబాబు గారన్నా నాకు జగన్ గారన్న కళ్యాణ్ బాబు గారన్న రామకృష్ణ గారన్న శ్రీనివాసరావు గన్న జేడి గారన్న బట్టివల్ కుమార్ గారన్న రెడ్డి గారన్న ఆర్ఎస్ ప్రేణుకుమార్ గారన్న చేకటరెడ్డి గన్న వీరభద్ర గారన్న కేటీఆర్ గారన్న అందరూ నాకు అండి నా తెలుగు బిడ్డలండి వీళ్ళందరూ నేను ఎందుకు కాదనుకుంటాను వీళ్ళందరినీ కానీ వాళ్ళు ఆడిస్తున్న విధానం ఆంధ్రప్రదేశ్లో ఒకే తెలుగు జాతి కలి జాతితో పోరాడుతుంది తెలంగాణలో ఎక్సెప్ట్ బీజేపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా కిషన్ రెడ్డి గారు మంచిగానే నాకు పరిచయం ఉన్న లక్ష్మణ్ గారు వాళ్ళేం హక్కులు తాకట్టు పెట్టరు మిగతా నాయకులందరూ అందరూ ఒకే తెలుగు తల్లిపెట్టిన బిడ్డలో వాళ్ళు కొంచెం ఆ మీద హక్కుల కోసం పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో అచ్చేదికులు వెళ్ళి వాళ్ళు కాల దగ్గర చేరిపోవటం అనేది చాలా బాధగా ఉందండి మీకు బాధగలేదా కాదు ఇప్పుడు మీరు మీరు ఇది వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ట్రాక్ దాటి వెళ్ళిపోయింది ఇంక వాళ్ళని వెనక్కి తీసుకురావటం కష్టం ఎవరిని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తక్కువగా చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఆరులో లో అది తొంభై ఆరు లో చధాన మంత్రిని రాష్ట్ర పత్రులను కూడా నిర్ణయించిన నేతల్లో ఒకరు మీరు నా మాట వింట ఎస్ ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే నాయకులు ఒక నాయకులు ఇచ్చారని చెప్పేసి ఇంకో నాయకులు ట్రాక్ తప్పిపోయింది వెళ్ళిపోయింది అయితే అయ్యే మీద బీజేపీ అయ్యారా రాజకీయ నాయకులే పొల్యూట్ చేశారు ప్రజలు ఎందుకంటే రాజకీయ నాయకులు పొల్యూట్ చేశారు వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళ దగ్గర నాయకులే రోడ్ల మీదకి వచ్చి చెప్తుంటే ఏం చేయండి ముఖ్యమంత్రి చెప్తాడు ప్రతిపక్ష చెప్తారు అవతాడు వస్తున్నాడు దోషి మీ దగ్గర డబ్బులు ఎట్టి తీసుకోండి చెప్తుంటే వీళ్ళు వ్యవస్థలు పతనం చేస్తుంటే మీరు ప్రజల వీళ్ళే కదా ఎన్ని మైకులు పెట్టండి ఒకసారి చెప్పండి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు ఏమని అవతల డబ్బులు ఇస్తారు తీసేసుకోండి అలవాటు చేసింది మనం అన్ని చేసేసి ప్రజలు అట్లాగండి ఇన్ని హామీలు ఇచ్చారండి రేపు పొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వానికి హామీలు ఇవ్వాల్సిందే మీకు ఆ పద్దెనిమిది మిగతా ఓవర్ రైడింగ్ కండిషన్స్ పెట్టేస్తారు వాళ్ళు మీరు చాలా టీవీలో అడ్వర్మ చూస్తున్నారు ఇది పెట్టండి పొటెన్షియల్ బెంగళూరు దాంట్లో పెట్టండి లేదు లేదు పొటెన్షియల్ దాంట్లో పెట్టండి ఇది పెట్టండి చాలా నెమ్మది చెప్పి కండిషన్ అప్లై అని ఒకటి పడకూడదు అక్షరాలు ఉంటాయి కండిషన్ అలాగే ఆ టీవీలో అయితే అలా వినపడకుండా వినపడదు ఓకే ఇలాగే దీనికి కండిషన్స్ అంటారు కానీ ప్రజా డైరెక్ట్ కార్యక్రమాలు ఏదో నాలుగు వేల పెన్షన్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయలేరు ఓకే పెన్షన్ వదిలి పెడతా ఉంది మిగిలిన మిగిలిన చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి మరి రాష్ట్ర అభివృద్ధికి ఇండస్ట్రియల్ అభివృద్ధికి స్పెషల్ గా కేటగిరీ చేసిన నిధులు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను పంతొమ్మిది వరకు రెండు వేల కోట్లు దాదాపు అలాగే పంతొమ్మిది నుంచి ఈయన పెద్ద పొడి చేసి ఈయన ఆయన పెద్ద చేసి అందులో ఇంకో కొంచెం మంచి తిప్పితే స్పెసిఫిక్ కానీ వాళ్ళ మిగతా విషయాల మీద కానీ దృష్టి పెట్టకపోవటం వల్ల ఇంకా పరాధీనం అయిపోతున్న యువత నేను చెప్తున్నాను మిగతా రాష్ట్రాలు ఇంకా వల్ల ఎంతకాలం బతకాలండి ఎంతకాలం దీనికి అందుకే నేను చెప్తున్నాను హోదా విభజన హామీల్లో స్పెషల్ ఇంటెన్సివ్స్ రాయితీలు వస్తే హిమాచల్ కాదండి మన దగ్గర అద్భుతం యువతున్నారండి మనకు ఆంధ్రప్రదేశ్ ఏం లేదని కోద్దండి సహజ సంపద ఉంది అందరికన్నా తెలియని సంపద యువత అండి నా యువతరం అండి గనక రైట్ మార్గంలో పెడితే అని తప్పు మార్గం లేరు అంటలేదు కానీ మీకు రాజకీయ నాయకులు రైట్ మన దమ్ము ఉండి కళిండి దేశంలోని ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్ళే దమ్ముని యువత నా దగ్గర ఉన్నారు అదేనండి ఇప్పుడు మీరు అన్నారు మూడు రాజధానులు డెవలప్ చేశారు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఆ యువత నిజంగా కాన్సన్ట్రేషన్ ఏది మన ఆంధ్రప్రదేశ్ లో కనుక పెడితే నో డౌట్ అది ఎక్కడికి బంగారం అది ఆ సో ఓకే అండి ఫైనల్ గా తీర్పు ఎవరికి పోతున్నారు ప్రజలు ఏ పార్టీకి పో నాకు తెలిసి నేను తో మాట్లాడతాను మీరు కావాలంటే నాలుగు నెలల క్రితం సంవత్సరం క్రితం ఏదైతే రెండు వేల అంటే సరే రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో కూటమికి ఆధిపత్యం వచ్చే అవకాశాలు స్పష్టంగా వైపు స్పష్టంగా కనపడుతుంది వీళ్ళు ఎక్కువ ఫ్రీ అన్నారా ఫ్రీ డిస్కషన్ అదే జరిగింది ఇంకోటి చెప్తాను ఓటింగ్ శాతం పెరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకు పెరిగింది అనేది కారణాలు చెప్పండి ఓటింగ్ శాతం పెరిగింది ఇప్పుడు ఎంతమంది రాష్ట్ర నుంచి ఎంతమంది వచ్చి ఉంటారు బయట రాష్ట్రాల నుంచి మామూలుగా బయట మాట్లాడుకుని ముప్పై లక్షలు నలభై లక్షలని కూడా చెప్పారు నాలుగు కోట్ల పదమూడు లక్షల మంది అక్కడ పోలే ఓట్లు మూడు కోట్ల అంటే మిగతా వాళ్ళు వద్దేశండి వీళ్ళు వెళ్ళినంత ఖచ్చితంగా ఓటేస్తారు కదా మూడు కోట్ల అరవై లక్షల డెబ్బై లక్షలు ఒరిజినల్ గా అనుకుంటే అంటే వీళ్ళు దాదాపు పన్నెండు పదమూడు శాతం మంది ఓటింగ్ వస్తే సామాన్యమేనండి ఒక టూ పర్సెంట్ రెండు వేల పద్నాలుగులో వైకాపాకి తెలుగుదేశానికి తేడా టూ పర్సెంట్ ఓటింగ్ తలకి అరవై ఏడు నూట రెండు ప్లస్ నాలుగు బీజేపీ రకర టూ పర్సెంట్ ఓటింగే అయితే పన్నెండు శాతం ఓటింగ్ తలకింది అందులో అత్యధికలు వచ్చిన వాళ్ళు కూడా కూటమికి వేసారని అభిప్రాయం బయట ఓకల్ సెక్షన్స్ మిగతా సెక్షన్స్ వైకాపాకి పడినాయండి అక్కడ మిగతా చోట్ల పనులు చేసుకునే వాళ్ళు అత్యధికలు బయట లాగా చెప్తున్నారు అంతే తొందర అందరూ ఆంధ్రా పర్సెంట్ కాదు ఖచ్చితంగా సైలెంట్గా ఉండే వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అరేంజ్ చేసిన బస్సులోనే వెళ్ళి వాళ్ళు వేయాల్సిన ఓట్లు కొంతమంది వేశారు కానీ బయట బై అండ్ లాజ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తక్కువ కాకుండా కోటమికి పడ్డాయి బయట నుంచి వచ్చిన ఓట్లు ఓకే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్సో నాట్ ఓటింగ్ మీరు ఎంత లక్షల మంది పది లక్షల మంది వచ్చారనుకోవచ్చు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎన్ని వచ్చినాయి రోజు తిరిగే టోల్ గేట్లో వీళ్ళేం అమెరికాలో ఫ్లైట్లో దిగినాడు ఎంతమంది ఉంటారండి మామూలుగా చెప్తున్నారు ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు ఎన్ఆర్ లక్ష మీరు డోంట్ ఎక్స్పెక్ట్ అండి లక్షల మంది పది లక్షల మంది పది లక్షల మంది ఐ డోంట్ ఎక్స్పెక్ట్ లేదా వచ్చారు బట్ మీరు లెట్ అస్ ఫ్యాడ్ ఫ్రమ్ టూ థౌసండ్ లెట్ బి ప్రాక్టికల్ రాజకీయ నాయకులకు మనం మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా అదో నేను రావట్లేదు వచ్చారు కానీ ఆ ఫ్లైట్లో వచ్చినా ఎక్కడొచ్చినా చెప్తున్నాను చెన్నైలో దిగినా ఈ నెంబర్ ఆఫ్ ఇక ఇంకా డెప్త్ లోకి వెళ్తే చాలా టైం పడుతుంది అందువల్ల రోజు వచ్చే గతది రోజుల నుంచి వచ్చే బెదవాడ నుంచి లేదా కర్నూలు దారి లేదా మిగతా దారి ఖమ్మం నుంచి వచ్చే దారి ఇంకేదారిలోనే చెన్నైని బ్యాంగ్లూరు నుంచి వచ్చేదాన్ని లెక్కేసుకుంటే హైవే మీద వస్తారు కదా వీళ్ళందరూ దొంగదాల మీద రావాల్సిన అవసరం లేదు కదా లెక్కేసుకుంటే పెరిగిన ఆ మూడు నాలుగు రోజుల్లో పెరిగింది లెక్కేసుకున్న తిరిగి వెనక్కి లెక్కేసుకున్న అరౌండ్ లెస్ దాన్ వన్ మిలియన్ అండి వచ్చింది వీళ్ళలో అత్యధికలు ఇన్ఫ్లుయన్సెస్గా ఉన్నారు దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ అంటర్లైన్ దిస్ అంటే వెళ్ళిన వాటర్ ఖచ్చితంగా ఓటేస్తాడు పాయింట్ అవుట్ క్లియర్ ఈ ఓటేసిన వాళ్ళు తన తల్లిదండ్రులు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అందులో ఏ పార్టీ ఉన్నా అంటే ఒకటికి ఇంకో ఓటు ఓహించగల కెపాసిటీ ఉంది టూ పర్సెంట్ ఓట్లు అనుకుంటే వచ్చినాయి ఇంకో కనీసం ఇంకో వన్ పర్సెంట్ యాడ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఈ ఓట్లు అత్యధిక శాతం కోటమి పడిందని నా అభిప్రాయం ఓకే మీద అత్యధిక అంటే అన్ని పడిన ఒప్పుకోండి ఎందుకంటే అర్బన్ కింద సెక్షన్స్ లో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు డ్రైవర్స్ మిగతా పనిచేసే వాళ్ళు అక్కడ ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్ లో పనిచేస్తా ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కూడా పర్మిషన్ ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ పరిగణలో తీసుకుని ఖచ్చితంగా మనకు చెప్ అంటే బయట మాట్లాడిన సైలెంట్ ఓటింగు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పడింది ఓకే వయసులో గట్టిగా మాట్లాడి చూపించిన వాళ్ళు ఎక్కువ మంది కూటమి జనసేన వాళ్ళు ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎక్కువ లేండి అసలు ఉన్న పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందుకని వల్ల అంటారు ఉండొచ్చు కానీ వాళ్ళ వల్ల బీజేపీతో పెట్టుకుని నూట యాభై ఇవాళ బీజేపీతో పెట్టుకోకుండా దమ్ముండి నిలబడితే నూట వన్ వైనాట్ వన్ సిక్స్టీ కూటమి గనక వామపక్షాలు తెలుగుదేశం జనసేన రాసుకోండి ఇవాళ వైకాపాకి బలంగా ఉన్న సెక్షన్స్ ముస్లిం మైనార్టీసు క్రిస్టియన్ మైనార్టీసు మిగతా ఆపన వర్గాలు మిగతా అదర్ సైడ్ ఇవాళ తొంభై శాతం మంది వాళ్ళ వైకాపాకి బీజేపీతో వల్ల ఓటు వేయించిన ఘనత మోడీ గారిది అలాగే మణిపూర్ సంఘటన మా దగ్గర ఉన్న అనేక సెక్షన్స్ ఎస్సీలు అత్యర్థులు మిగతా మిగతా వర్గాలు క్రిస్టియన్ మత చరపన అవలంబీకులుగా లేకపోతే ఉన్న వాళ్ళలో ఆ రోజు ధర్నాలు జరిగినాయి లేకపోతే ఎన్ని వచ్చేయండి వాళ్ళ మొత్తం అంతా వాళ్ళంతా దయచేసి చంద్రబాబు నాయుడు గారు రాంగ్ టైంలో రైట్ డైరెక్షన్ రైట్ టైంలో రాంగ్ డైరెక్షన్ డైరెక్షన్ తీసుకుంటాం కాదు ఇవాళ ఆయన తోడగొట్టి పక్కన కూడా కళ్యాణ్ బాబు గారు కూర్చుని స్టేట్ మొత్తం తెలంగాణ కాదు మిగతా రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కసితో వచ్చి దమ్ముండి గెలిపించుకుని నూట డెబ్బై సీట్ల కల్లా బీజేపీకి వ్యతిరేకంగా మోడీ గారికి వ్యతిరేకంగా కాదు ఇవాళ గెలిపించుకున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళ వంద తెచ్చుకోవాలి ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ల్యాండ్ సైటింగ్ లాక్ట్ లేకపోతే ఈ మేనిఫెస్టో తగులుకపోతే వంద సీట్లు వచ్చేసి వాళ్ళు దానివల్ల నో ఒక ఇరవై సీట్లు పెరిగి పది సీట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఐడో బట్ నా లెక్క ప్రకారం మీకు జిల్లాల వారు ఇస్తాను జిల్లా అయితే అండి ఒకటి చిన్నది మీరు ఒక మాట అన్నారు ఒక టూ పర్సెంటే గేమ్ చేంజ్ అయిందన్నారు ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్లో అయింది ఇప్పుడు ఇప్పుడు ఒక రకంగా చూసినట్టయితే అది పవన్ కళ్యాణ్ గారే సేమ్ కాపు సామాజిక వర్గం అనుకోవచ్చా అది ఎక్కువ శాతం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే దాని కారణాలు పది పదిహేను ఉన్నాయి నాట్ ఇదే కాదు కాదు మొట్టమొదటి అండి ప్రజలు స్వార్థంగా తన కోసం మీ ఐ మీ మై సెల్ఫ్ ఎక్కువ మంది అయిపోయారు ఐ మీ మై సెల్ఫ్ మాక్సిమం అయితే అవర్ అంతే మిగతా ఎక్కువ మంది సమాజ పోకటి అలా ఉంది నేను వాళ్ళతో పాటు వాళ్ళు ఈ నేపథ్యంలో నాకు నష్టమైనది ఇవాళ మీరు చాలా తెలియ ఫస్ట్ పాయింట్ అంటే మన సెఫాలజిస్టులు నేను ఈ సర్వేలు చెప్పకూడదు కానీ వాళ్ళు బిఫోర్ ఒకట తరు సాయంత్రం లోపు కానీ ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడింది ఏంటంటే ఏందయ్యా కరెంటు రేట్లు ఇది పెరిగిపోయినాయి తినేదట్లేదు గ్యాస్ బండి పెరిగిపోయింది హైలేట్ గ్యాస్ బండి పెంచింది మోడీ జన ఏళ్ళకి అనవసరం స్థానిక ప్రభుత్వాన్ని చూస్తారు ఒక చేత్తో వచ్చి ఒక తెలుగు తీసుకుని ఇది మేజర్ ఎఫెక్ట్ పడింది జనాలు అనుకున్నట్టు అమరావతి మీద నేను దగ్గర నాకు అభిమానం ఉంది అక్కడ మహిళ మీద నేను నిలబడ్డాను ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేస్తాను కానీ మేజర్ టాప్ ఇష్యూలో లేదు అది ఒక ఇష్యూలో ఉంది సత్యం నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దానివల్ల స్తబ్దతలో ఉన్న మొత్తం తెలుగుదేశం కార్యకర్తలను యాక్టివేట్ చేశారు కొంచెం ఆటిట్యూడ్ సింపతి ఉన్న మహిళలు గారు సింపతి కానీ టాప్ ఫైవ్ ఇష్యూస్ లో డెఫినెట్గా ఇంపార్ట్ ఇంపాక్ట్ చూపించిన ఇష్యూ బట్ ఇష్యూ కొంచెం వేనవే అయింది మొట్టమొదటిగా తన స్వార్థం తనకేం నష్టం తనకేంటి లాభం మొట్టమొదటిగా చూసుకుంది ఇదండి ఏది రేట్లు పెరి రెండోది ఏమైందంటే మిగతా ప్రచారం కాని మనకు ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ లేదు కదా ఓ చేతు ఇస్తున్నాడు ఏంటి మన పిల్లలు అక్కడికి ఎక్కడ పోతున్నారు సరే ఇంతకుముందు పోయారు ఇప్పుడు కదా ప్రచారం చేయటం ఆర్టికులేట్ చేయటం ఇది రెండోది అండి మూడోది లాస్ట్ మీట్లో గేమ్ చేంజర్ అంటారు అంటే ఏప్రిల్ పది పదిహేను వరకు కూడా జనం అనుకున్నట్టు ముప్పై నూట ముప్పై కూటమి లేదండి చాలా టఫ్గా ఉంది జగన్ గారు వచ్చినా ఆశ్చర్యపడే పరిస్థితులు ఉండకపోవచ్చు వంద సీట్లు డెబ్బై సీట్లు తొంభై సీట్లు ఎనభై ఆ లెక్కన ఉండే పరిస్థితి అండి ఎనభై సీట్లు అట్లాంటిది గేమ్ చేంజర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయింది చాలామంది అనేక జిల్లాల్లో ఒక రెండు జిల్లాల నుంచి అనేక జిల్లాల్లో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాయలసీమలోకి వచ్చిన దాన్ని మోడీ గారు వచ్చి రెండు సభలు కొట్టేటప్పటికి నోటర్లు చేపి మోడీ గారు రావడం జగన్ గారికి ఐదు పది సీట్లు పెరిగింది మీకు ఆశ్చర్యంగా వింటాను కాదు ఇంకోసారి రెండు సార్లు వస్తే దెబ్బతాయినా అదిగా గట్టిగా ఉండేదండి వేరే సంగతి ఓకే రావడం కదా తిట్టాలి తిడితే నమ్ముతున్నారు మీకు విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇది రెండో మీటింగ్ లో అదే జరిగింది మూడోసారి బాబు ఇంకోసారి మన రాష్ట్రానికి ద్రోహం నమ్మకం ఇంకా మోహల్ జన కూడా వ్యతిరేక అవుతాను మొదటిసారి వచ్చినా ఎందుకు తిట్టలేదు అనుకున్నారు రెండోసారి శ్రీని అర్థం అయిపోయిన తర్వాత ఇంకోసారి రుద్రబాబు మీటింగ్ అనుకున్నారు ఇవాళ అందుకని నేను నేను అభిప్రాయం పడేదండి నెంబర్ ఆఫ్ రీజన్స్ దీనికి ఉంది దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో వాళ్ళు కౌంటర్ చేయరు కానీ భావ దారిద్ర్యం వచ్చింది వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి ఐడియాలజికల్ బ్యాంక్రీ అంటారు దాన్ని ఎదుర్కొనే ఇప్పుడు అయిపోయింది కదా నేను మాట ఎదుర్కొనేది ఏంది ఏమో అసెంబ్లీలో నువ్వే కదా చంద్రబాబు గారు మీ పార్టీ ఏకగ్రం మద్దతు ఇచ్చింది ఆ బిల్లులో ఉన్నది అక్షర ముక్కు లేకుండా కూడా మేము పెట్టాం ఇది నువ్వు మళ్ళీ అప్పుడు చింపకుండా ఇప్పుడు చంపుతావు ఒక్క మాట అనే మనిషి కూడా అంటే వీళ్ళకి బ్యాంక్ రేప్షి వచ్చింది అహంకార అహంతో ఏది బాగుండేది అంటే గట్టిగా ప్రజలకు ప్రభావం లేకుండా యాక్చువల్గా దాంట్లో మెయిన్ డ్రాబ్యాక్ అండి ఆయన బొమ్మ వేసుకుంటాం ఇంత దౌర్భాగ్యం కొట్టలేదు ఒక రాష్ట్ర ప్రభుత్వ గుర్తు పోడిన కుంభం రెండు వేల సంవత్సరానికి గిద్ది నాకు కొడుకు మనం తీసుకున్న ఒక చారిత్రాత్మక అమరావతి స్తోపులం తీసుకున్న చిహ్నం అది దాని చూడగానే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అది అలాంటిది ఒక రాజ చిహ్నం మనకి అఫీషియల్ గవర్నమెంట్ హెమలం పోన్ రాజుగారి అంగుళింగిగా ఒక రాజ చిహ్నం మనకి అది విజయనగర సామ్రాజ్యం వారహం సూర్యచంద్రులు కత్తి ఉంటాయి కదా అలాంటి ఒక రాజ చిహ్నం మనకిది ఆ రాజ చిహ్నం గుర్తుగా ఉంటే నా అధికారం ఉంటుంది కానీ నాలుగు ఆఖరి మహాత్మా గాంధీ మమ్మల్ని కూడా ఏం కదా మనం జాతి కానీ అలాంటిది ఈయన బొమ్మ వేసుకుని పాలకులు శాశ్వతం అని ఈయన బొమ్మ వేసుకుని సుందర దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకుంటా అదే ఆయన అడిచిన ఇది జనాలకు పట్టేసింది నా అభిప్రాయం ఎంతవరకు ఏదో తెలియదు రెండోది మేనిఫెస్టో మేనిఫెస్టో ఏంటి మరి ఎవరు మొన్న ఒక ఆయన అడిగాడు వైకాపా ఎమ్మెల్యే బలి బయట ఉంచుంటే పాప ఆయన వచ్చాడు సరే ఆ పక్కన సార్ మా టీంలో చంద్రబాబు మనిషి ఎవరు చేరిపి ఉంటాడు సార్ లేకపోతే ఇలాంటి మేనిఫెస్టో చేయండి సార్ అతను ఏమని ఆయన ఒక మన విశ్వసనీయత గురించి మాట్లాడే మీరు ఖండిస్తుంది విశ్వసనీయత విషయంలో ఒక సంక్షేమ పథకాల విషయంలో ఒక మాట చెప్తే నిలబెట్టుకునే వ్యక్తిత్వం ఎన్టీ రామారావు గారికి ఉంది తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేయండి ఎవరైతే ఏ మిగతా పాలకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అందరికీ సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన సంక్షేమ పథకాల విషయంలో ఏది మధ్య నిషేధం అది సంతేమ పథకం కాదు హామీ అది అది సిపిఎస్ అలాంటి ఒకటి నుండి మినహాయించిన మిగతా సంక్షేమ పథకాలు ఒకరు ఒక అటు ఇటు అయినా హామీ చేసుకుంటూ వెళ్ళారు అలాంటిది ఆయన మేనిఫెస్టో దయచేసి క్లియర్గా లేదండి ఆయన మేనిఫెస్టోలో ఆయన నేను ఈ పెన్షన్ అనేది తగు టైంలో నేను పెంచి ఆ నిర్ణయం తీసుకుంటా అన్న జనం అమ్ముతారు అలాంటిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై ఇరవై తొమ్మిది జనవరిలో దిగిపోయే ముందు రెండు వందల యాభై పెట్టారు నాతో చూడవారు మా మాడుగురులో ఒక మహిళలు ఆయన కూర్చొని మా వాళ్ళు అడుగుతున్నారు అడుగుతుంటే ఏమైనా చంద్రబాబు అయితే రేపు పొద్దున నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చేస్తానంటున్నాడు ఈయనేమో జగనేమో మాకు చేశాడు నిజమే ఇప్పుడు అంటాడు ఎప్పుడో ఐదుదేళ్ళ తర్వాత నేను బతుకుతాను చచ్చిపోతాను ఎన్ని ఏళ్ళమ్మా అన్న నేను డెబ్బై రెండు ఏళ్ళు ఏమైందమ్మా బాగా మా అక్క ఉందామండి అక్కకి డెబ్బై నాలుగు ఏళ్ళండి బతుకు ఐదేళ్ళ తర్వాత మొదలైతే ఇస్తానంట అంటే ఏదైతే మజ్జనాన్ని వజ్జనతో కొయ్యాలనుకున్నారో ఆ స్కీమ్ నా స్కీమ్తో రాష్ట్రం అయితే నా అయిపోతుంది ఇబ్బంది పడుతుంది అనుకోండి అలాగా ఫ్రిడ్జ్లో ఎక్కేసింది గ్యాసు ఇంకొకళ్ళు అంటారు నాకు ఎక్కడ కృపం కాదు పదకొండు యువతల మేము ఒకసారి వాళ్ళకి అక్కడ స్థానికంగా యాత్రలు జరుగుతాయి తల్లిం తల్లిని పైన తర్వాత ఏమో సింహాచలం అన్నవరం అంతారు ఎక్కువ మంది తిరుపతి వాళ్ళందరూ సామాన్య జనంలో మహిళలు ఎక్కువ మంది కూర్చుంటే ఒక పెద్ద నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను ఓకే కూర్చుంటే మొగా నేను చూస్తాను మిగతా వాళ్ళు మాట్లాడుతుంటారు దూరంగా ఉంది అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళు మొగాళ్ళని ఎక్స్సెక్కన్ చేస్తున్నారు ఇదిగో ఈసారి మేము ఆ చంద్రబాబు అంట మాకు ఫ్రీ పెట్టాడు బస్సు ఎక్కడికి వెళ్ళినా అంటే డిస్ట్రిక్ట్ ఉంది తెలియదు వాళ్ళకి చెప్పినా మేము అన్నవరం ఎన్ని ఎల్లు వస్తాం తిరుపతి నీకు లేదులే అంటే మమ్మ అది ఓన్ చేసుకుంటా అని ప్రయత్నిస్తున్నారు ఈ రెండు గేమ్ మిగతా అంచారు నాలుగోది ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎంత ఓట్స్ పోలేని అత్యధికం ఎంత పర్సెంటేజ్ అని వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ అనుకుంటున్నా లైట్ గా తీసుకున్నారా అది పెద్ద మ్యాటర్ కాదండి అసలు ఆయన సంగతి మనకి మనం మాట్లాడుకుందాం ఆయన అసలు మొన్న ఎస్ఆర్ ఒక మనిషి వెళ్ళి పద్నాలుగు పదిహేను ఉదయం తొమ్మిది గంటలకు మాట్లాడినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గేఫ్ కమ్యూనికేషన్ నేను చెప్పింది కలతో చూడలేదు ఈ జర్నలిస్టులకి చూసి లోపల చూసి మనిషిని కూడా కాదు నేను నేను వెళ్ళి చూస్తే ఆయన చెప్తే అంట నూట పదమూడు స్థానాలు వస్తున్నాయండి కొంచెం అంటే పాస్మాత్ ఆ నాన్నగారు అన్నారు పంత రెండు వందల తొమ్మిది వేసారు అన్న ఇదేంటి ఇది అయితే వాడికి అవతలకి గెలిచినట్టే కదా ఇది నూట ముప్పై తక్కువ రాదు అలా వస్తే కనుక ఓడిపోయిన టైం లోపలికి వెళ్ళిపోయాడు ఆయన నమ్ముతున్నాడు గెలుస్తున్నానని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాలరం దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో అలా ఆవేదనగా చూసుకున్న పిక్చర్స్ ఉన్నాయి ఆయన ఓడిపోతున్నానని ఆయన చాలా వరకు అంటే ఫైవ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది ఏదోకి తెలుస్తుంది కానీ ప్రజల్లో కాన్ఫిడెన్స్ కోసం ఆయన గెలుస్తున్నా ఉన్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తను నూట నలభై స్థానాలు గెలుస్తున్నానని దాన్ని నమ్ముతున్నాడు ఆయన నూట ఐదు అది బయట అనొచ్చు కానీ నూట నలభై స్థానాలను నమ్ముతున్నాడు ఆయన లేకపోతే అంగన్వాడీ వర్కర్స్ విషయంలో నేను కానీ లక్ష్మీనారాయణ గారు కానీ బొత్స గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారితో మాట్లాడాను వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ డ్యూటీని డిస్మిస్ పెట్టారు ఏంటి మీరు వాళ్ళు ఎంతో సేవ చేసేవాళ్ళు మాట్లాడుతారంటే పాపం మూడు వేలు కాదు వెయ్యి రూపాయలు అయితే మా డిస్కషన్లో ఉంటుందని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు లక్ష్మణి గారు కానీ బొత్స గారితో మేము మాట్లాడి చేయండి సార్ వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు ఆలోచిస్తున్నారంటే లోపలికి వెళ్ళి మనిషి బయటకు వచ్చారంట వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట నేను వెయ్యి ఇవ్వటం ఏంటి నేను జూలైలో మూడు వేలు ఇస్తాను రెండు అంత ఇస్తాను రాత్రి అంతే అంటే ఆయన అధికారంలోకి వస్తాను నూటికి నూరు శాతం విశ్చిస్తున్నారు అది కూడా భారీగా లేదంటే ఓట్లే కానీ కావాలకుంటే విచ్చేసి ఉండేవారు నీకు అర్థమైంది కానీ ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ ఒక్కొక్క అంగన్వాడీ హెల్పర్ అండ్ వర్కర్ ఇరవై కుటుంబాలకి ఆవిడ సాయం చేస్తూ ఉంటారు ఇరవై కుటుంబాలకు వ్యతిరేకం ఆవిడ వెళ్ళి చెప్పాను ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా గట్టి వ్యతిరేకత బ్యాలెట్ ఓట్స్ నేను తొమ్మిది చూడలేను గానీ డెబ్బై రెండు డెబ్బై శాతం కోటమి రేపు పొద్దున ఎలక్షన్ పోల్ డిక్లేర్ చేయగానే నూట డెబ్బై మూడు స్థానాల్లో పులివెందులు కూడా లీడింగ్ అని కూడా రావచ్చు మీకు ముందర చూసి ఎనిమిది గంట తొమ్మిది గంటలకు మొదలు పెట్టగానే అంటే తర్వాత మారుతుంది అనుకోండి ఇష్యూ కానీ ఉద్యోగులు దీంతో పాటు విభిన్నమైన వర్గాలు నాలుగో పాయింట్ చెప్తున్నాను భవన నిర్మాణ కార్మికులు నంబర్ ఆఫ్ అంటే సెక్టర్స్ ఈయన ఏ సెక్టార్ని తెచ్చే వదలలేదురా బాబు అనే పరిస్థితికి వచ్చిందండి ఆయన పాజిటివ్ పాయింట్ చెప్తాను అదే నెగిటివ్ అంటే లెటర్స్ ఇది మనం ఎన్నికలైన తర్వాత కూడా అందరూ ఇదే విశ్లేషిస్తారు ఈ తర్వాత మీరు వేసినా సరే ఈ పాయింట్ ఇంకా వేరే పాయింట్స్ అయినా అద్భుతంగా తీసుకురావాల్సింది ఈ దీంట్లో పాటు ఓట్ ట్రాన్స్ఫర్ నాలుగో ఉత్తర భారత జనతా పార్టీ మైనస్ ఓట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ ఓట్లన్నీ జగన్ కలిగినాయి వాళ్ళు కలవటం వల్ల పక్కన పెట్టండి కానీ వాళ్ళు ఉండే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టండి జనసేన తెలుగుదేశానికి బారింగ్ ఫ్యూ కాన్స్టివెన్సీస్ అంటే అక్కడ కమ్యూనిటీలు వేరే వేరే కమ్యూనిటీ పోటీ చేయడం ఈ తప్ప మా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కానీ విశాఖపట్నం కానీ మిగతా చోట్ల ఎయిటీ పర్సెంట్ పైన ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందండి అంచనా ఓకే ఓకే సర్వేలు అని చెప్పాలి అంచనా మీకు కూడా తెలుస్తుంది నాట్ మీకు కూడా ఈ ఇది ఇంతకు ముందు జరగలేదండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత ఇంతవరకు జరిగిన దాఖలా లేవు ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఎఫెక్టివ్గా అవుతుంది ఈవెన్ రాయలసీమ కొన్ని జిల్లాల్లో కూడా లేకపోయినా చూశానండి కొన్ని చోట్ల తిరుపతిలో అభినవ్ రెడ్డి గారు వస్తారు లేదా అరణశ్రీని వస్తే ఇవాళ మనం మాట్లాడుకుందాం జిల్లాల వారి అక్కడ కూడా వచ్చే ఛాన్స్ క్లీగా అయిన పద్ధతి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అత్యధిక సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్లాస్ వారి పేరు మీద బీసీలకు ఇవ్వటం జరిగింది మంచి పాయింట్ కానీ అక్కడ ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ స్టిల్ క్యారింగ్ నెంబర్ అదర్ అంటే బీసీలో కూడా ఒక ఏకీకృతి బీసీలకు రాజ్యాత్కం రావాల్సిన అవసరం ఉందండి స్ట్రాంగ్ పిలిగింది అంటే మహాత్మా జ్యోతిబాపులే ఒక ఆశయాలని గౌరవించే వ్యక్తిగా సావిత్రిపాలేని ఒక దేవతగా భావించే నేలంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు కానీ ఇష్యూ ఏం జరిగిందంటే అక్కడ ఒక బీసీని కొన్ని మిగతా బీసీలు విస్తరంగా ఉంటుంది పరిస్థితి అలా వాసిన పరిస్థితి ఇవాళ స్టిల్ టీడీపీస్ ఇస్ క్యారింగ్ నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ విద్యం ఇన్ని వీన్ వేస్ట్ పడుతుంది ఆ ఓట్లని జనసేనకి జనసే జనసేన ఓట్లను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఉండాలా లేదా అని ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతున్నాయి అనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను రాష్ట్ర ఎన్నికలు ఇవాళ జరిగేది నేను ఇందాక చెప్పాను కదా దిక్మాల పరిస్థితి ఏది శాక్ సైడ్ శాడు ఇస్టు ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలా వద్దా వద్దా అదే నేను మా జిల్లాలో చూసిన పరిస్థితి బట్టి ఈ దీంతో ఏం చేస్తున్నారు సరే ఆ తర్వాత చూసుకున్నాం అది ఇప్పుడు మీరు అన్న ఈ వ్యూహాలన్నిటిలో ఈ వ్యూహాలన్నిటికీ అభిమన్యుని కాదన్నారు ఆయన ఆయన చాలా సార్లు సందర్భాల్లో చెప్పారు ఇట్లాంటి వ్యూహాలు అన్నిటికీ చిక్కుకోవడానికి నేను అభిమాను కాదన్నారు ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల విషయం ఒకటి నేను గమనించానండి ఆయన కక్ష సాధింపు చర్యని లేదంటే ఒక నాకు సి జీరో నైన్త్ ఇచ్చారు కాబట్టి పక్కా కూడా ఏదైనా అమర్ చేయాలి అనేది ఆయనకు లాస్ అది సజ్జలం కు లాస్ అయిపోయినా కేంద్రంలో సహకారం ఉంటుంది ఆ మాట నిజంగా తర్వాత ఆయన అంటే మానేశారు అనుకోండి నెంబర్ ఆయన కూడా నెంబర్ ఇస్తారు ఆ అంటే తన ఓట్లో ఓడిపోయిన ఆ కసిని చూసారా మరి మెంటాలిటీ ఒక కసి ఆ కసితో తన తాను హారం చేసుకునేది యాక్చువల్గా ఆయన పథకాలు ఆయన పెట్టుకుంటారు నవదశ నవ రత్నాల బదులు దశ రత్నం కూడా యాడ్ చేసుకుని చేసుకుని హోదా విభజన అమలు తెచ్చేసుకున్నట్టు మాతో కూడా ఉండదు అలాగే అమరావతిని పోనే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు యాభై ఫ్లోర్లు కాపైన ఆరిత రాజధాని కింద నడిపించుకుంటూ వెళ్ళి మెసాటు చేసుకుని గొడవ ఉండదు ఆయన ఇరవై ఏళ్ళు అధికారులు ఉండేవాడిని నేను చెప్తున్నా ఆయనే నా అనుమానం ఆయన వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పినట్టున్నారు ఆయనకి బాబు నువ్వు అధికారులు ఉండవు తర్వాత నా ఫ్రెండ్ చంద్రబాబు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు మన ఎప్పుడో సాయం చేశాడని ఉంటారు ఈయనే కష్టపడి రెండు మూడు ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు గట్టి ఉద్యోగంలో లేరు ఎప్పుడు కూడా ఈయన ఎన్ని పొరపాటు చేయాలని చేసి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వాళ్ళు పీఠం ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కక్షలు చేసిన ఒక పాజిటివ్ పాయింట్ నేను చూశానండి ఊళ్ళల్లో మా గ్రామాల్లో జీపీలు ఉంటాయి మిగతా పక్క గ్రామాలు ఉంటాయి వాళ్ళందరూ రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వెయ్యి రూపాయలండి పెన్షన్ వస్తే వాళ్ళకి అధికారి వచ్చేవాడు అధికారి కదా గవర్నమెంట్ అధికారు చాలామంది వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది అది తీసుకో పట్టుకొని ఏసడించుకున్నట్టు ఇవ్వటం మీరు గమనించండి ఆ వెయ్యి రూపాయల కోసం అంత ముందు తక్కువ చంద్రబాబు నాయుడు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పెంచారు ఆఖరి ఎన్నికల ముందు రెండు వేలు పక్కన పెట్టింది అది మనం పక్కన పెట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది తీసుకెళ్ళి ఇంటికి ఇంటికి వెళ్ళి ఇవ్వటం అమ్మో మార్కెటింగ్ టెక్నాలజీ ఇది ఎవరో ఋషిరాజ్ సింగ్ అయిపోయే కాళ్ళు అమ్మో జగన్ గారు చూసేస్తే మీకు ఏడు అమ్మ లేమా నాకు కష్టమైపోతుంది ఇది ఈ మార్కెట్ ఎక్కడ చూసుకుని ఆడికి ఇచ్చిన ఆత్మగౌరవం చూసారా ఇది వ్యాల్యూడ్ పాయింట్ మిస్ అవ్వద్దండి ఇది మనకు నచ్చినా నచ్చపోయినా అవ్వాలా తీసుకురాలేరా సెక్రటరీ గ్రామ సచివాలయాలు కూడా నేను పాదయాత్రలు ఉన్నాను పౌర నివాసుల కోసం వాళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేస్తుంటే ఐదు నిమిషాలు ఫోన్ చేసి అక్కడ కూర్చునేవాడిని నేను ఇక్కడ గ్రామ సచివాలయాలు మీద చోట్ల మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఎన్నో వందల సేవలు పెట్టి ఒక క్యాష్ సర్టిఫికేట్ లేదా ఇంకోటి ఇంటికి తీసుకొచ్చింది అంటే అంతమంది అవసరం అనేది నేను డిబేటబుల్ పాయింట్ ఒప్పుకున్నాను గ్రామ సచివాలయంలో చాలా పని పనిచేస్తారు కొంత కొంతమంది ఖాళీగా ఉంటున్నాను కొన్ని వర్షాకాలం నేను ఇప్పుడు కానీ గ్రామ మహిళా పోలీసు అలా పెడతాం ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండి కానీ ఇప్పుడు మీకు నాలుగో పాయింట్ నేను చెప్పేది ఐదో పాయింట్ సారీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం తెలుసా మీకు సర్పంచులు డెబ్బై ఐదు ఎనభై శాతం వైకాపా వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా నాతో అందరూ చెప్పలేదు కానీ మా సమావేశం తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరూ మీరు ఏ పార్టీ వైకాపా కానీ ఏమి మాకు దిక్కు ఇలా అయిపోయింది ఏంటి మాకు అధికారులు ఏంటి అంటే అధికారులు నెగ్గినోడు రోడ్ మీద వెళ్తూ ఉంటారు కదా అన్న ఏమంటే అదొకటి ఇవ్వండి ఇప్పించ మొత్తం వాలంటీర్లు చేస్తున్నారు వర్క్ ఈ అధికారం సర్పంచులకు లేదు సర్పంచులకు కానీ జడ్పీసీలు ముందుకు ముందే వరకు లేదనుకోండి వాళ్ళకి ఎందుకు లేని పరిస్థితి ముందు ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఏకపక్షమే కదా ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఇళ్ళు ప్రతి యాభై ఏళ్ళు లక్షలు ఇచ్చేవారు అనేది కొంత అందరూ తీసుకుంటాను కాదు ఇప్పుడు ఏమీ లేకుండా ఏకపక్షం అయిపోయింది అలా లేదు గౌరవించలేదు ఈ ఈ విధంగా అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఇంకో ముఖ్యమైన కారణం తన వర్గంతో సహా అక్కడ కూర్చునే జడ్పీటీసీలు వీళ్ళందరూ వ్యతిరేకం చేయటం అంటే దీనికి కారణం అంపిక దారు బరపత్తి అంబికా దర్బార్ బత్తి అంటే చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదంట ఓకే అంటే అంబికా క్వశ్చన్ గా చూస్తారేమో అని కాదండి భగవంతునికి భక్తునికి అనుసంధానం దర్బార్ బత్తి లాంటి ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు లేకపోతే సర్పంచ్ నాగేందుకు నేను డైరెక్ట్ వాటర్ని కాపాడే ఈ వాలంటీర్లు అనుకున్నారు ఆయన అయిపోయాక అనుకుంటారు దీనివల్ల ఏమైంది ఒక మంత్రులు కూడా ఆయన పేరు మా గోదావరి జిల్లాలో మంత్రి గారు కూర్చుంటే రెండు సంవత్సరాల వరకు ఆయన దర్మ దర్శనం తప్ప ప్రత్యేక దర్శనం స్పెషల్ దర్శనం లేదంట శ్రీవాణి స్కీమ్ కూడా పెట్టలేదు దీనికి ఇంకా పోవడానికి ముఖ్యమంత్రిని ఈ అహం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఇంకో కారణం అనేది తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవటానికి కారణాలు ఒకటి ఆయన అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేకపోతే ఐటీ కానీ డెవలప్మెంట్ చేయటం ఎక్కడా లేక లేదండి ఆయన ఓడిపోవటానికి కారణాలు ఒకటేంటంటే ఏది మన దళిత బంధు ఒకటి టూ బెడ్రూమ్ హౌస్లో ఫైవ్ పర్సెంట్ ఇచ్చి నైంటీ పర్సెంట్ ఇవ్వకపోవటం సాధ్యం కాదండి అది దానికన్నా ఎక్కువగా ప్రజల్లో కలగపోవటం తాను ఒక అహంతో నా ఓన్ కానీ అహంతో కలిసిన కూడా పాయింట్స్ ఉన్నాయి ఈ అహం ఆయన ఓడిదీస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక ఒక కాన్ఫిడెన్షియల్గా ఉన్న ఈ విషయాలను తెలియజేసే మనిషి లేకపోతే గనుక ఆ అహంకారమే ఆయన ఓడించడానికి ఒక కారణం ఇలాగా చెప్పుకుంటూ పోతేదండి అలాగే నెక్స్ట్ బీజేపీ డీజీపీలు మార్చడం లాస్ట్ మీట్లో ఒక ఫైనల్ ఇది కానీ కంటే ఎక్కువ రైతు మీకు చెప్పాను కదా మేనిఫెస్టోనిఫెస్టో ఓకే వాళ్ళు ఏం చదువుతుంది అది ఏం లేదు ఏం చదవాలన్నా మేనిఫెస్టో అనుకుంటున్నారు వాళ్ళు అందువల్ల అది గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ను వంద సీట్ల నుంచి తెలుగుదేశాన్ని ఎంత తీసుకెళ్తున్నా పదిహేను సీట్ల ఇరవై సీట్ల ఏమైనా గేట్ గేట్లు దగ్గిపోతే మిగతా వెళుతుంది ఏమైనా అనిపిస్తాం అందువల్ల కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడానికి ఒకటి అసాధ్యం ఇప్పుడు రాజకీయాల్లో అన్ని వచ్చిన ఆయన నెగటివ్ అనేది ఒక అద్భుతం అండి నెగితే నెగ్గకూడదని నేను ఎందుకంటాను రాజకీయాలు ఏదైనా సాధ్యం అద్భుతం జరగకపోతే అన్ని దారులు ముసుకుపోయింది ఆయన గెలవడానికి ఆఖరికి అన్ని దానిలో అద్భుతం జరిగి నెగితే నెగ్గొచ్చండి అది కూడా చెప్తున్నాను అద్భుతం జరగాలి ఎప్పుడో జరిగింది యాభై ఏళ్ళ క్రితం జరిగింది వంద సంవత్సరాల క్రితం వస్తే జరుగుతుంది అందువల్ల దయచేసి పందాలు వేసుకోమాకండి ఎవరు కూడా ఇది మంచి పద్ధతి కాదు అది నేరం కూడా దాంతో పాటు జీవితాలు పాడు చేసుకోమాకండి మీరు అందుకని చెప్తా ఉన్నాను రాష్ట్రం కోసం రేపు పొద్దున ఎవరైతే కాలంలో మేము ఒకటే చెప్పి రాష్ట్రంతో ప్రచారం చేశాను రాష్ట్రం వాళ్ళు తిరిగాం నీతి నిజాయితీ నిబద్ధతని అభ్యర్థులని గెలిపించండి తిరిగాం రాష్ట్రం అంతా తిరిగాం ఈసారి స్పందన తక్కువ ఉందే ఇంత ముందు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పద్దెనిమిదిలో హోడింగ్స్ పెట్టించాను రెండు వేల పద్నాలుగు పుస్తకాలు విభజించాను అవినీతి పనులు కనుక మీరు ఎన్నుకోవద్దు దూరం పెట్టండి నేర చేతులు దూరం పెట్టండి భౌతిక దాడులను పాలుపడే వాళ్ళకు కూడా ఖచ్చితంగా దూరం పెట్టండి మీరు వాళ్ళ దొంగలకి నేను ఇచ్చిన పోస్టర్ మీకు పంపిస్తాను దొంగలకు కోటేసి మీరు దయచేసి దీన్ని జూమ్ చేయగలిగితే దొంగలు కోటేసి నేను మమ్మీకి పంపిస్తాను ఇది దొంగలకు కోటేసి దొంగతనం జరిగిందని బాధపడొద్దురా బాబు అని హోర్డింగ్స్ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో దొంగల కోటేసి తర్వాత దొంగతనం పెట్టిందని నేను అఫీషియల్ గా వచ్చింది మీరు కావాలంటే ఏపీలోను టీవీ ఫైవ్ లోను ఏపీ ట్వంటీ ఫోర్ అన్నింటిలో వచ్చిందండి మీరు కావాలంటే నాకు టీవీలో వచ్చింది కూడా పంపిస్తాను ఓకే మీరు దొంగలు ఎవరు అనేది వాళ్ళ వాళ్ళకి ముడి ప్రార్థంగా వేసి కాదు దొంగలు కోట అంటే వాళ్ళకి అవినీతి పనులు దొంగలు అని తెలియదు అండి జనం అమ్మాయిద్దంటారా కొంతమంది తెలవకపోవచ్చు తర్వాత బొగ్గుని ముడి ప్రార్థంగా వేసి బంగారం దాయ్ 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 అంటే బంగారం రాదు మొహన బొగ్గుపడే పడే వస్తుంది మన కుదుర్చుకోవాలి కడుక్కోవాలి బంగారం వస్తే రజన పెట్టుకుని చేసుకోవచ్చు పోనే అందుకని ఈ క్లియర్ కట్టుగా నేను మాట మార్చలేదు మడం తిప్పలేదు నా సిద్ధాంతాల మీద అనుకున్నాం ఏ పార్టీకి అనుగుణంగా కూడా చేయలేదు నీతి నిజాయితీలు ఉన్న ఫ్యాక్షనిస్టును ఏ పార్టీ తరువాత ఓడించమాను ఇప్పుడు ఆ పార్టీ ఫ్యాక్షనిస్టు నలుగురు చంపేశాడు మనాడు ముగ్గురు చంపాడు ఏది బెటర్ అనుకుంటే నలుగురు చంపిన తీసుకొచ్చి ముగ్గురు అని ఇంట్లో పెట్టుకుంటారా వాళ్ళని ఓడించండి ఆ నియోజకవర్గాల్లో మంచివాడో జర్నలిస్టో రిటైర్డ్ టీచర్ ఎవడొకరు ఉంటాడు అక్కడ మంచివాడు వాళ్ళ కోటి మురిగిపోదు ఓటు నేను మరొకసారి చెప్తున్నాను మనం ఓడిపోతే మనవాడు ఓడడో వాళ్ళకి ముప్పై వేలు ఓట్లు వేయండి ముప్పై వేలు ఓట్లు పడింది నెక్స్ట్ టైం ఈ ఫ్యాక్షనిస్టులు బదులు ఈడే వంద కోట్లు బాబు మంచి మనిషిని వాళ్ళకి సీట్లు ఇస్తారు మనతోనే మార్పు మొదలవకపోతే ఇంకెవరితో మొదలవుతుంది ఇంకెన్నాళ్ళండి ఇవాళ దుర్మార్గమైన చెప్తున్నాను ఇవాళ చర్యలు ఏదైతే రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయో దయచేసి ఈ అవినీతి పనుల్ని వాళ్ళని దూరం పెట్టి నీతి నిజాయితీ పని పుణ్యాన్ని అంటే ప్రజలకు విజయత ఉంది కదండి వాళ్ళ ఇష్టం మేము విడుదల చేయమంటే వీడు కాదు మీద అందుకని ఏ పార్టీ అన్నా పర్వాలేదు ఇండిపెండెంట్ అని పర్వాలేదు అని చెప్పాను ఏ తోపేన్ స్వాతంత్రం అవును అవును కాదండి అవును అందువల్ల మరి ఈ సిద్ధాంతం మీద మేము వెళ్తున్నాం ఫ్యూచర్ లో కూడా వెళ్తాం దట్ ఇస్ వెయిట్ అండ్ సీ థాంక్యూ సో మచ్ అండి ధన్యవాదాలు ధన్యవాదాలు